హరే కృష్ణ, హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ శ్రీల మాతాజీ. ప్రభుపాదుల వారి జన్మదినం సందర్భంగా ఈరోజు మనము ప్రభుపాదుల వారిని స్మరించుకుంటూ ప్రభుపాద లీలామృతాన్ని చర్చించుకుందాము. ముందుగా ఒకసారి మనం ప్రేయర్స్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేషాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్కితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది ప్రాశాత్య దేశ తారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం లాస్ట్ వీక్ శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో చర్చించుకున్నాము ఎన్నో విషయాల్ని. అయితే ఎప్పుడు మనము లాస్ట్ వీక్ క్లాస్ కంక్లూజన్లో ఏం చెప్పుకున్నాము అంటే, ఎన్నో మందిరాలు ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఎన్నో మందిరాలని మనము స్థాపించవచ్చు. ఇప్పుడు మాయాపూర్లో బృందావనంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నో మందిరాలని స్థాపించారు. అయితే మందిరం స్థాపించడం అనేది చాలా సులభమైన విషయమే, కానీ ఆ మందిరాన్ని కొనసాగించడం, జీవితాంతం దాన్ని కొనసాగించడం అది అతి కష్టమైన విషయం. అందుకని మనకి చూడండి, ఈ సృష్టిని కూడా సృష్టి స్థితి లయ కారకులలో ఎవరండి సృష్టి చేసింది? ఎవరు? బ్రహ్మదేవుడు. అలా బ్రహ్మదేవుడు లయం మాతాజీ ఈశ్వరుడు శివుడు శివుడు శివుడు, కానీ స్థితి ఎవరు? విష్ణువు విష్ణువు. శ్రీకృష్ణుడు. అంటే స్థితి అనేది చాలా కష్టమైనది. ఏదైనా సరే మనం తయారు చేయడము దాన్ని నాశనం చేయడం రెండు కూడా సులభమైనవే, కానీ స్థితిలో దాన్ని కొనసాగించడం అనేది ఎంతో కష్టం. ఇప్పుడు కూడా మనము డివోషన్లోకి వచ్చాము, రావడం సులభమే, దానిలోంచి వెళ్ళిపోవడం కూడా సులభమే, కానీ కొనసాగడం అనేది చాలా కష్టం. అలాగే ఎన్నో మందిరాల్ని స్థాపించాము ప్రభుపాదుల వారు. అప్పటికే దాదాపుగా 1976 వరకనే 108 మందిరాల్ని స్థాపించారు. ఆ 108 మందిరాలు కూడా బాగా నడుస్తున్నాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఈ మొత్తం ఏంటి, ప్రదేశం ఏమిటి, కలియుగం. ఇది కలి యొక్క ప్రదేశము ఈ భూమి. మరి కలి యొక్క స్థానమైనటువంటి ఈ ప్రదేశంలో ఎవరైనా భక్తిలో కొనసాగడం అంటే చాలా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే రావడం సులభము, వెళ్ళడం సులభం, భక్తిలోకి ఉండి స్థితిలో ఉండడం కష్టము. ఇప్పుడు మందిరాన్ని కూడా వాళ్ళు ఎంతో బాగా కట్టారు, రన్ చేస్తున్నారు, కానీ డివోటీస్ వస్తున్నారు, ఎంతో బాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. జనరల్ గా మనం టెంపుల్ రన్ చేస్తాము, అన్ని టెంపుల్ కావలసిన సదుపాయాలు చూడడము, అదే రన్ అవుతుంది అనుకుంటే అది కష్టము. అలా కొంతమంది డివోటీస్ రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. అలా కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది అంటే పూర్తిగా సంఖ్య అనేది తగ్గిపోతుంది. టెంపుల్స్ ఎంతో గొప్పగా ఉంటాయి, దానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూడండి ఎన్నో గొప్ప గొప్ప టెంపుల్స్ చూడవచ్చు, టెంపుల్ ఎంతో గొప్పగా ఉంటుంది, కానీ వచ్చే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అలా కావద్దు. ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఎలా ఉండేవారంటే ఆయన విజన్ 100% కరెక్ట్గా క్లారిటీగా ఉండేది ప్రభుపాదుల వారి. అందుకని టెంపుల్ రన్ చేయడం అనేది ఇది ఒక సంస్థ, అంటే ఏదో ఒక టెంపుల్ ఒక ట్రెడిషనల్ మెథడ్లో రన్ చేయడం కాదు ప్రభుపాదుల వారు. సంప్రదాయబద్ధంగా టెంపుల్ని మనము అదే విధంగా కొనసాగించడము అనేది అలా కాదు. వాళ్ళ గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏ విధంగా చెప్పారంటే టెంపుల్ అనేది ఒక ఆర్గనైజేషన్ లాగా రన్ చేయాలని చెప్పారు. అందుకని అదే పాటించారనమాట ప్రభుపాదుల వారు. ఒక ఆర్గనైజేషన్ నడవాలంటే ఏమిటండి, ప్రతి దానికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా ఒక హెడ్ ఉంటాడు. అంటే ఆ డిపార్ట్మెంట్ చూసుకునేది వాళ్లే చూసుకుంటారు. ఆ డిపార్ట్మెంట్ చూసే హెడ్ ఏం చేస్తాడు, వాళ్ళ డిపార్ట్మెంట్ ని ఎలా 100% బాగా ఇంప్రూవ్ చేయాలి, అప్పుడే కదా ఆ కంపెనీ అనేది డెవలప్ అయ్యేది. అలాగే టెంపుల్ కూడా అంతే,
ప్రతి ఒక్క దానికి కూడా ప్రభుపాల వారు ఎలా టెంపుల్ రన్ చేయాలని అన్ని కూడా నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి ప్రభుపాల వారి తర్వాతకి ఏం చేశారంటే జీబీసీని కూడా ఏర్పాటు చేశారు. ఈ జీబీసీ ఏ విధంగా అంటే, ఏ విధంగా ఇప్పుడు ఒక రన్ చేయడము అనేది, ప్రభుపాల వారు ఇంతవరకు అన్ని కర్త కర్మ క్రియ అన్ని ఆయనే. అంతకు ముందే జీబీసీ ఏర్పాటు చేశారు, కానీ జీబీసీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రభుపాదుల వారే ఎక్కువగా చూసుకునేవారు అనమాట. ఎందుకంటే జీబీసీ మీద ఎక్కువగా అందరికీ నమ్మకం లేదు. కానీ ప్రభుపాదుల వారు ఏం చేశారంటే టెంపుల్ ఎలా రన్ చేయాలని పూర్తి బాధ్యతలు జీబీసీకి అప్పగించి ప్రభుపాదుల వారు అనౌన్స్ చేశారనమాట, జీబీసీ ఏం చెబితే అది నేను కూడా దాన్ని పాటిస్తాను, 100% జీబీసీ మాటని నేను కూడా పాటిస్తాను అని అందరి భక్తులకి అర్థమయ్యేలాగా చెప్తున్నారనమాట. అప్పుడే ప్రభుపాదుల వారు దాన్ని ఎప్పుడైతే అనుసరిస్తారో మిగిలిన వాళ్ళు కూడా అనుసరిస్తారు, లేకపోతే అది ఏ విధంగా సాధ్యం? అందుకని ఎలా టెంపుల్ రన్ చేయాలి అనేది 100%గా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. ఆ తర్వాత మనం చూడవచ్చు, ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తే 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళేమో బ్రహ్మచారులు సన్యాసులు, ఇంకొకరు గృహస్థులు. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే, ఎక్కువగా మనం అప్పుడు లాస్ట్ వీక్ క్లాసులలో చర్చించుకున్నాం, తమాలకృష్ణ గోస్వామి మహారాజు ఏ విధంగా దామోదర్ బస్ పార్టీ అని పెట్టి ఎక్కువ మంది బ్రహ్మచారులని తయారు చేశారు భక్తులుగా. వాళ్ళందరూ కూడా టెంపుల్స్కి వస్తున్నారు. చూస్తే ఇక్కడ టెంపుల్స్ లో గృహస్థులు కూడా ఉంటున్నారు. ఇప్పుడు గృహస్థులు వేరుగా ఉంటున్నారు, కానీ అప్పట్లో టెంపుల్లోనే ఆ గృహస్థులు ఉండేవారు, బ్రహ్మచారులు కూడా ఉండేవాళ్ళు అనమాట, వేరువేరుగా. అయితే అప్పుడు ఏమిటండి, గృహస్థులు కూడా ఫుల్ టైమ్ లో ఉండేవాళ్ళు, బ్రహ్మచారులు ఉండేవాళ్ళు. అందుకని గృహస్థులకు కూడా అప్పుడు స్పెషల్ గా వాళ్ళకంటే ఏదో వృత్తి వ్యాపారం లేదు కాబట్టి ఈ టెంపుల్ మీదనే డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. అందుకని బ్రహ్మచారులకి గృహస్థుల మధ్యలో బాగా పోటీ వాతావరణం అనేది వచ్చేసింది. ఏ విధంగా పోటీ అంటే, ఈ బ్రహ్మచారులు సన్యాసులు మేము పూర్తిగా అన్ని రకాల సుఖాలని వదిలేసాము, అన్ని త్యాగం చేశాము, మైదున జీవితానికి దూరంగా ఉన్నాము, కానీ గృహస్థులు ఏ విధంగా ఉన్నారు, మైదున జీవితంలో ఉన్నారు, సంతానం ఉంది, వాళ్ళని చూసుకుంటూనే వాళ్ళు సమయాన్ని గడుపుతున్నారు అని గృహస్థుల మీద ఈ బ్రహ్మచారులకి సన్యాసినికి కొంచెం తక్కువ భావన అనేది వచ్చింది. మేము సుపీరియర్, వీళ్ళు ఇన్ఫీరియర్, మేము గొప్పవాళ్ళం, వీళ్ళు తక్కువ వాళ్ళు అనే భావన అనేది వచ్చిందనమాట. అయితే అప్పుడు ఇది అనేది ఎలా అయిపోయిందంటే, గృహస్థులేమో మీరు పేరుకి బ్రహ్మచారుల సన్యాసులుగా ఉన్నారు, కానీ మైండ్లో మీరు ఆ స్త్రీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనేది వీళ్ళు అనడము. వీళ్ళేమో ఇంకొకటి ఏమిటంటే, అప్పుడు బ్రహ్మచారులు యాక్టివ్గా ఉండి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేసి టెంపుల్ రన్ చేసేవారు. ఇప్పుడు టెంపుల్ మీద డిపెండ్ అయి ఉన్న ఈ ఫ్యామిలీ గృహస్థులు ఉంటారు కదా, వాళ్ళను కూడా పోషిస్తున్నాం మేమే అనేది భావన బ్రహ్మచారులకు అనేది వచ్చేసిందనమాట. అయితే ప్రభుపాదుల వారు ఏమనుకున్నారంటే, ఇదే విషయాన్ని ప్రభుపాదుల వారి దృష్టికి తీసుకొని వెళ్ళారు, ఈ గృహస్థులు తీసుకొని వెళ్ళారనమాట, ఈ బ్రహ్మచారుల సన్యాసులు మా పట్ల ఈ విధంగా వాళ్ళ భావన అనేది ఉంది, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమనుకున్నారంటే, ఇది ఏంటి అసలు, ఒక గృహస్థుల్ని సన్యాసిని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడి చెప్పారనమాట. ఏంటి అంటే, ఇప్పుడు మన మూమెంట్ ఏంటి, మన మూమెంట్ హరే కృష్ణ మూమెంట్, ఏ విధంగా అందరినీ కూడా కృష్ణ భక్తుల్ని చెయ్యాలి అది మన లక్ష్యము. అంతేకాని ఈ లక్ష్య సాధనలో బ్రహ్మచారులు గొప్పవాళ్ళ, గృహస్థులు గొప్పవాళ్ళ, ఈ తర్కం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇది కాదు మన మెయిన్ మోటివ్, ఇది కాదు మన లక్ష్యము, హరే కృష్ణ మూమెంట్, కృష్ణ చైతన్యంలోకి అందరినీ తీసుకురావాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఏదైనా ఒక విషయంలో మన పూర్తి ఎనర్జీని శక్తిని పెట్టాలి, పెట్టకుండా వీళ్ళల్లో వీళ్ళే మనస్పర్ధలతోని పోట్లాడుతూ ఈ విషయంలో పోట్లాడకపోయినా మనసులో ఒక కోల్డ్ వార్ అనేది ఉందన్నమాట. దీని విషయంలో మీ ఎనర్జీని పెట్టినట్టయితే అసలు విషయంలో మన ఎనర్జీ తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా చూడండి, మనం ఎంత పనైనా చేస్తాం ఇంట్లో, కానీ ఆ సమయంలో పిల్లలు కానీ హస్బెండ్ కానీ విసిగిచ్చారనుకోండి, కోపం వస్తుంది, ఎనర్జీ ఏమవుతుంది, వాళ్ళని అరవడానికి వాళ్ళతో మాట్లాడడానికి ఎనర్జీ వేస్ట్ అవుతుంది, అప్పుడు మనకి చాలా కోపం వస్తుంది కదా మాతాజీ, ఏం జరుగుతుంది ఇప్పుడు. అందుకనే మనం కూడా ఇప్పుడు
అందరు కూడా కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం. మనము హాయిగా మనను వెళ్ళనిస్తే సులభంగా భక్తి జీవితంలో పురోగతి చెందగలం. కానీ మనని పట్టుకొని వెనక్కు లాగుతూ ఉంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇప్పుడు మన ఎనర్జీ ఏమవుతుందంటే కొంత అటువైపు మళ్ళుతుంది. అప్పుడు మన లక్ష్యం చేరుకోవడానికి మన కొంచెము లేట్ అవుతుంది. మీరు కనుక ఇలాంటి విషయాల్లో మీ శక్తిని వేస్ట్ చేస్తే కృష్ణ చైతన్యంలో మీరు ముందుకు వెళ్ళలేరు, ఇంకొకరిని ముందుకు తీసుకురాలేరు. అందుకని ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట, ఈ కలియుగం అనేది ఏ విధంగా ఉంది అంటే, కలియుగంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మచారులుగా సన్యాసులుగా ఉండలేరు. అందుకని కలియుగంలో గృహస్థ అనేది రికమెండెడ్, ఇదేమి తప్పు కాదు, రికమెండెడ్, మన శాస్త్రంలోనే చెప్పారు గృహస్థులుగా ఉండవచ్చు అని. అందుకని ప్రభుపాదుల వారు ఒకటే చెప్పారన్నమాట, చూడడానికి బయటికి కాషాయ దుస్తులు వేసుకున్నప్పటికీ లేకపోతే గృహస్థులు తెల్లటి బట్టలు వేసుకున్నప్పటికీ మనము వాళ్ళలో భక్తి ఏ స్థాయిలో ఉంది అనేది చూడాలి. కానీ వాళ్ళు బయటికి చూడడానికి కాషాయం రంగు వేసుకున్నారా తెల్ల దుస్తులు వేసుకున్నారా ఇది కాదు ఇంపార్టెంట్. కాషాయ దుస్తులు వేసుకున్న వాళ్ళు కూడా భక్తిలో అంత గొప్పగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. గృహస్థులు అయినప్పటికీ వాళ్ళు భక్తిలో పురోగతి చెంది ఉండవచ్చు. ఇప్పుడు భక్తి అనేది ఎలా మనం నిర్ణయిస్తాము, వాళ్ళకి నామం పట్ల ఎంత రుచి ఉంది, ఎంత శ్రద్ధతోనే వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారు, వాళ్ళు కృష్ణ సేవలో ఎంత అంటే స్పాంటేనియస్ గా, అంటే ఎవరో చెప్పారు కాబట్టి చెయ్యాలి కాబట్టి అని కాకుండా వాళ్ళంతట వాళ్ళకే చెయ్యాలి అనిపించడం. ఇటువంటి భక్తి ఆ జీవితంలో ఎవరు పురోగతి చెందుతుంటారు, ఎవరు ఆ విధంగా పూర్తిగా ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేకుండా ఎవరు భక్తి జీవితంలో పురోగతి చెందుతూ ఉంటారో అది అసలైన క్రైటీరియా ఎవరు గొప్పవాళ్ళు అనడానికి. అంతే తప్ప గృహస్థులు సన్యాసులు గొప్పవాళ్ళు అనడం ముఖ్యం కాదు అని గృహస్థులకి బాగా సపోర్ట్ చేశారనమాట ప్రభుపాదుల వారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తరువాత ఈ సన్యాసులు బ్రహ్మచారులు ఎక్కడ బాధపడతారో అని నెక్స్ట్ డే మార్నింగ్ భాగవతం క్లాసులో సన్యాసుల యొక్క గొప్పతనాన్ని బ్రహ్మచారి యొక్క గొప్పతనాన్ని చెప్పారనమాట. వాళ్ళు లైఫ్లో ఏ విధంగా ఎన్నో త్యాగాలని చేసి పూర్తిగా కుటుంబాన్ని అన్నీ విడిచి కృష్ణ సేవలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారని వాళ్ళని కూడా చాలా బాగా మెచ్చుకున్నారనమాట ప్రభుపాదుల వారు. ఆ విధంగా అక్కడితోని సమస్య అనేది పూర్తిగా తీసేశారు. ఇప్పుడు ఏం జరిగింది, ఏ విధమైన మనస్పర్ధలు లేవు, వాళ్ళు వీళ్ళు పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయారు. అటువంటి వాతావరణంలో మాయాపూర్లో ఫెస్టివల్ సెలబ్రేట్ చేశారనమాట. ఎంత సంతోషంగా అందరూ కలిసి మాయాపూర్లో ఫెస్టివల్ చేసుకున్నారు గౌర పూర్ణిమ. ఆ గౌర పూర్ణిమ సమయంలోనే శ్రీల జయపతాక స్వామి మహారాజ్ ఆయన ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ గౌర పూర్ణిమ సమయంలో మాయాపూర్లో గంగానదిలో స్నానం చేస్తారో వాళ్ళు జన్మ మృత్యు చక్రం నుంచి తప్పించుకుంటారు అని, జన్మ మృత్యు చక్రంలోకి ఇంకా రారు అని. అందుకని అప్పట్లో చూడండి ప్రభుపాదుల వారు ఉన్నప్పటికీ కూడా ఈ భక్తులు ఈ మహారాజులు అంటే వాళ్ళకి ఇంకా రెస్పెక్ట్ ఉంది. అందుకని జయపతాక మహారాజు ఈ విధంగా చెప్పారని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళు ఒకటికి 4 సార్లు అందరు కూడా గంగలో స్నానం చేశారనమాట ఆ రోజు. ఆ విధంగా ప్రభుపాదుల వారు వాళ్ళ మధ్యలో ఉన్న ఈ వచ్చిన ఈ కాన్ఫ్లిక్ట్ ని దూరం చేశారనమాట. అయితే అప్పుడు అంటే ఒక మనస్పర్ధని దూరం చేశారు. అందుకని ప్రభుపాదుల వారు ఏమంటారంటే, జై కృష్ణ తత్వవేత్త సై గురు హోయ్. ఎవరైతే కృష్ణ తత్వవేత్త అంటే కృష్ణ చైతన్యంలో భక్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా గురువు కావచ్చు, అందరికీ కూడా గురువు అయ్యే అర్హత ఉంటుంది. కేవలం సన్యాసులు బ్రహ్మచారులే కాదు, ప్రతి ఒక్కరికి గురువు అయ్యే అర్హత ఉంటుంది. వాళ్ళు కృష్ణ భక్తులు అయితే, కృష్ణ భక్తులు అంత గొప్ప వాళ్ళు, కృష్ణ తత్వం తెలిసిన వాళ్ళు. మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు, ఎవరైతే కృష్ణ భక్తులు వాళ్ళు ఈ సామాన్యంగా చూడండి మాయావాద సన్యాసులు ఆ జ్ఞాన యోగులు కర్మయోగులు అష్టాంగ యోగులు ఎవరైనా సరే కృష్ణ భక్తుల ముందు, వాళ్ళు గృహస్థులైనప్పటికీ వాళ్ళ ముందు వీళ్ళకి అసలు పోలికే లేదనమాట. వాళ్ళలో భక్తిలో వీళ్ళు ఎంతో పురోగతి చెందిన అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే ఆ మాయావాద సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎంతో ఆ గురు స్థాయిలో ఉన్నప్పటికీ కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు సాధారణ గృహస్థుడిగా ఉండి వాళ్ళ యొక్క భక్తిని వాళ్ళు ఆచరించినప్పటికీ వీళ్ళలో వాళ్ళు ఒక చిన్న
ఇప్పుడు మనము అది ఎలా పోల్చాలంటే, మనము ఆత్మ ఎంత ఉంటుందండి, వెంట్రుక యొక్క కొనలో 10,000 వంతు ఉంటుందన్నమాట. అలా చూసుకుంటే మనలో వాళ్ళు 10,000 వంతు కూడా కాదనమాట, వాళ్ళు కృష్ణ భక్తుడి యొక్క కాలి గోటికి కూడా సరిపోరు. మాయావాద తత్వవేత్తలు గురువులైనప్పటికీ, అందుకని కృష్ణ భక్తులు, అందుకని ఏం చెప్తున్నారు ప్రభుపాల వారు, జై కృష్ణ తత్వవేత్త సే గురు హోయ్. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ విషయాన్ని, మనకి చైతన్య చరితామృతంలో చెప్పారనమాట ఇదే విషయాన్ని. అంత గొప్పవాడు కృష్ణ భక్తుడు అని ప్రభుపాల వారు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. అయితే ప్రభుపాల వారు మనసులో ఉన్నది ఏమిటి, అందరూ కృష్ణ భక్తిలోకి ఎవరైతే వస్తే వాళ్ళు మళ్ళీ భక్తిని విడిచిపోకూడదు. కానీ ఏం జరిగింది, కొంతమంది భక్తిని విడిచి వెళ్ళిపోయారు. అందులో ముఖ్యంగా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే హయగ్రీవ ప్రభు. హయగ్రీవ ప్రభు ప్రభుపాదుల వారు వచ్చినప్పుడు ముందు స్టార్టింగ్ లోనే ఆయన స్టార్టింగ్ డివోటీస్ లోనే ఆయన ఉన్నారనమాట. ఆయన ఏం చేసేవారంటే, ఆయన ఒక లెక్చరర్, ప్రభుపాదుల వారు రికార్డ్ చేసేవారు కదండి అన్ని లెక్చర్స్ ని, ప్రభుపాదుల వారు చెప్తూ ఉండేవారు వాటిని. అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చూడడము, వాటిని మళ్ళీ రాయడము, వాటిని మళ్ళీ తర్వాత ఏంటంటే టైప్ చేయడం, వీటిలో బాగా హెల్ప్ చేసేవారనమాట హయగ్రీవ ప్రభు, ప్రభుపాదుల వారు రాసిన ఆ భాగవతం బుక్స్ ని. అయితే ఈ విధంగా ఇంత భక్తిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన మూమెంట్ కి కొంచెం దూరం జరిగారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఖచ్చితంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, ఎందుకు భక్తులు భక్తిలో పురోగతి చెంది కొంత దూరం వెళ్ళి అడ్వాన్స్ అయ్యాక కూడా ఎందుకు భక్తి జీవితంలోంచి వెనక్కి వెళ్తున్నారు, దానికి కారణం ఏమిటి అని ప్రభుపాల వారు ఒక 9 క్యారెక్టర్స్ ఇచ్చారు. ఎవరు భక్తిలో దూరం అవుతారు, అసలు ఒక సన్యాసి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు భక్తికి దూరం అవుతున్నారు, దానికి కారణాలు ఏమిటి అని 9 కారణాలు చెప్పారు. అందులో మొదటిది ఏమిటి అంటే సాధన. ఒకవేళ మన సాధన సరిగ్గా లేకపోతే వాళ్ళు భక్తికి దూరం అవుతారు. ఆ సాధన ఏమిటి, ప్రభుపాల వారు చాలా హై స్టాండర్డ్ చెప్పారనమాట. ఎందుకంటే ఈ హై స్టాండర్డ్ ఎప్పుడు, ఎందుకంటే అప్పుడు ఇది సన్యాసుల కోసం చెప్పారు, గృహస్థులు కూడా ఆచరిస్తే చాలా ఉత్తమ భక్తులు అవుతారు. ఎవరైతే ప్రతిరోజు ఉదయం మంగళహారతి అటెండ్ అవ్వరో ఆ రోజు వాళ్ళు ప్రసాదం తీసుకోవద్దు అని చెప్పారు. ఎవరైనా సరే ఒకవేళ అవ్వకపోతే ఏంటి ప్రభుపాద్, అంటే వాళ్ళకి చెప్పారనమాట వాళ్ళ రోజు ప్రసాదం తీసుకోవద్దు. ఎందుకు తీసుకోకూడదు, నువ్వు ఒకవేళ మంగళహారతికి అటెండ్ అవ్వలేదు అంటే నీకు ఎంతో అనారోగ్యం ఉండి ఉండాలి. ఒకవేళ నీకు మంగళహారతి అటెండ్ కానంత అనారోగ్యం ఉంటే ఆ రోజు ప్రసాదం తీసుకుంటే కూడా నీ ఆరోగ్యానికి మంచిది కాదు, ఆ రోజు ఉపవాసం ఉంటేనే మంచిది. అందుకని మంగళహారతి తీసుకొని వాళ్ళు ప్రసాదం తీసుకోవద్దు అది ఆ పెట్టాలన్నమాట ప్రభుపాదుల వారు. ఈ స్టాండర్డ్ మీరు మెయింటైన్ చేయండి. అంటే మనము స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నవాళ్ళు ఆ స్టేజ్ అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదటిది మన సాధన కరెక్ట్ గా ఉండాలి, ఉదయం మంగళహారతి తర్వాత జపము ఆ తర్వాత క్లాస్, ఇది మార్నింగ్ సాధన. ఈ సాధన బాగుండాలి, నైట్ భాగవతం క్లాస్, ఇది సాధన. కనీసం ప్రతిరోజు శాస్త్ర అధ్యయనం కాసేపు, ఈ సాధనని ప్రతి ఒక్కళ్ళు కూడా మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా కుదరని పరిస్థితుల్లో తప్పించి ప్రతిరోజు ఇది మెయింటైన్ చేయాలి, అప్పుడు సాధన బాగుంటే ఎవరు కూడా భక్తిలో పతనం చెందరు. తరువాత రెండవది ఆపోజిట్ జెండర్, అంటే స్త్రీలైతే పురుషులు, పురుషులైతే స్త్రీలతోని మనం మాట్లాడాలి మంచిగా, కానీ ఎక్కువగా చనువుగా మాట్లాడకూడదు, అతి చనువు పనికిరాదు. అది గృహస్థులకైతే, అదే ఒకళ్ళు సన్యాసులైతే స్త్రీలతోని మాట్లాడడానికి వాళ్ళు ఇబ్బందిగానే ఉండాలి ఎప్పుడు కూడా. ఇంకొకటి ఏం చెప్తారంటే స్టాండర్డ్స్, ఎవరైనా బ్రహ్మచారులతోని సన్యాసులతోని టెంపుల్లో స్త్రీలు వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడకూడదు, ఎవరైనా ఎవరికైనా చెప్పి వాళ్ళతో చెప్పించాలి ప్రభుజీస్తోని, స్త్రీలు వాళ్ళకి దూరంగానే ఉండాలి, వాళ్ళు కూడా మాట్లాడడానికి కొంచెం సంశయించాలి, ఈజీగా గృహస్థుల్లాగా వెళ్ళి అందరితో కలిసి మాట్లాడకూడదు. అది రెండవది. మూడవది ఏం చెప్పారంటే అపరాధాలు, మనము ఎంతో భక్తిలో పురోగతి చెందినప్పటికీ ఈ అపరాధాలు అనేవి మనని వెనక్కు లాగుతూ ఉంటాయి. అపరాధాలు అంటే ఏమిటి, ఎదుటి వాళ్ళ భక్తిని చూసి ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరెంత గొప్ప వాళ్ళు తక్కువ వాళ్ళు అని మనము వాళ్ళని జడ్జి చేయకూడదు.
ఎవరికి చేతనైనంత భక్తి వాళ్ళు చేస్తారు. ఎదుటి వాళ్ళని ఎప్పుడైనా ఏం చెప్తారంటే, ఆచార్యులు మా గురు మహారాజ్ ఏం చెప్తారంటే, ఎదుటి వాళ్ళని పక్కన వాళ్ళని సరిచేయడం కాదు మన డ్యూటీ, మన భక్తి ఏమిటి, మన పురోగతి ఏమిటి మనం చూసుకోవాలి. ఎవరు ఏ భక్తుల్లో అయినా లోపాలను ఎవరు ఎత్తి చూపాలి అంటే, వాళ్ళకు వాళ్ళు మెంటర్ స్థాయిలో లేకపోతే శిక్షాగురు స్థాయిలో దీక్షాగురు స్థాయిలో ఉన్నవాళ్లే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని వాళ్ళలో తప్పొప్పులు ఎంచి వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పురోగతి చెందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి. అంతే తప్ప ప్రతి ఒక్కరిలో తప్పొప్పులు ఎంచుకొని వాళ్ళకి చెప్పడం అది మన బాధ్యత కాదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అడిగితే అప్పుడు సలహాలు ఇవ్వాలి తప్ప, మనంతటా మనమే పోయి పుసపుస అందరికి సలహాలు ఇస్తూ అపరాధాలు చేయకూడదు. ఇంకొకటి, మనము ఈ విధంగా చూడడము, ఎదుటి భక్తులతోని అనవసరమైన విషయాల్లో మనం వాదులాడము, పోట్లాడము. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, భక్తులని ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఎక్కువగా చెప్తూ ఉంటారు, ఎక్కడికైనా బయటికి వెళ్ళి మనం వృత్తి వ్యాపారం చేస్తే, ఉద్యోగం చేస్తే ఏం చేస్తుంది, అక్కడికి ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి. ఆ పాలిటిక్స్ ఫేస్ చేయడానికి ఏం చేస్తారంటే, వీళ్ళు కూడా ఎంతో కొంత పాలిటిక్స్ ఉపయోగిస్తారనమాట. ఉపయోగించకపోతే అక్కడ మనకి మనుగడ అనేది ఉండదు. అక్కడ మనం సర్వైవ్ అవ్వాలి అంటే మనం ఎంతో కొంత పాలిటిక్స్ ప్లే చేయాలి. ఆ విధంగా చెప్తుంటారు ఎక్కువగా ఎంప్లాయీస్. కానీ భక్తి జీవితంలో భక్తుల మధ్యలో ఇప్పుడు కూడా పాలిటిక్స్ ఉండకూడదు. మనకి ఏం చెప్పాడు, భక్తులకు ఉండవలసిన ఒక లక్షణం, ముఖ్యమైన లక్షణం, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు, భక్తులకు ఉండవలసిన 26 లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటి అంటే, సరళమైన మనస్తత్వం, సరళత. సరళత అంటే ఏమిటి, నా మనసులో ఏముంటుందో అదే మాట్లాడతాను, అదే చెప్తాను, అదే ఆచరిస్తాను. సరళంగా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మనకి ఏదైనా నచ్చింది అనుకోండి, నచ్చింది అని చెప్పాలి. నచ్చకపోతే వాళ్ళ మనం వాళ్ళని హర్ట్ చేయడం ఇష్టం లేకపోతే మనం సైలెంట్ గా ఉండొచ్చు, పొలైట్ గా చెప్పవచ్చు వాళ్ళకి. అంతే తప్ప మనము మనసులో ఒకటి ఉంటుంది, కావాలని బయటికి ఇంకొకటి చెప్తాము, రేపు ఇంకొకటి చేస్తాము. అసలు మనం ఏంటి అనేది అర్థం చేసుకోవాలంటే ఎదుటి వాళ్ళకి అతి కష్టం అనమాట. అలా ఎప్పుడు కూడా ఒక భక్తుడు ఉండకూడదు. ఇది భక్తుడికి ఉండవలసిన లక్షణం కాదు. అందుకని మనము భక్తుల విషయంలో అపరాధాలు చెయ్యకూడదు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం, భక్తుల విషయంలో అపరాధం అనేది భక్తి జీవితంలో మనము పడిపోతాం. ఇంకొకటి, పీపుల్ కాన్వర్జేషన్ అంటే ఎవరైనా భక్తులతోని ఏ విధంగా మాట్లాడుతున్నాం. మనం చెప్పేది కరెక్ట్ అయినప్పటికీ చెప్పే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పేది మనం కరెక్టే అని చాలా కటువుగా వాళ్ళ మనసు నొప్పించే విధంగా మాట్లాడకూడదు. వాళ్ళకి పొలైట్గా అర్థమయ్యే విధంగా ఓపికతోని చెప్పాలి. ఈ పీపుల్ కాన్వర్జేషన్ ఎవరికైతే కరెక్ట్గా ఉండదో వాళ్ళు భక్తిలో పతనం అవుతారు, అంటే వెళ్ళిపోతారు అనమాట. ఎవరైనా భక్తులు కొత్తగా వచ్చారనుకోండి, వాళ్ళకి పాపం కొన్ని విషయాలు తెలియవు. అలాంటప్పుడు వాళ్ళతో కటువుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళకు భక్తిలో వాళ్ళకి నచ్చక వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అందుకని మాట్లాడే విధానం అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, 5వది, చెడు సాంగత్యము. చెడు సాంగత్యానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దూరంగా ఉండాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేము పొద్దున్నే లేసి అన్ని మేము బాగా సాధన చేస్తున్నామండి, అందుకని మేము చెడు సాంగత్యంలో ఉంటాం. అలా ఉండకూడదు. నువ్వు నీ సాధన ఎంత బాగున్నప్పటికీ చెడు సాంగత్యం ఉండకూడదు. చెడు సాంగత్యం అంటే ఏమిటి, మన చేతుల్లో ఉన్న మొబైల్ ఫోనే అన్నిటికంటే ఎక్కువ చెడు. మనము ఏదో అనుకుంటాం, ఏదో వీడియో చూడాలి, ఏదో క్లాస్ వినాలని, మధ్యలో ఏవేవో వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు పొరపాటున ఒకటి చూసామనుకోండి, మధ్యలో అదే రికమెండేషన్ ఒక 100 సార్లు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ చూస్తాం, మళ్ళీ మళ్ళీ వస్తుంది అలాంటి విషయాలు. అందుకని సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. పక్కింటి వాళ్ళైనా, కుటుంబ సభ్యులైనా, మొబైల్ ఫోన్ అయినా, చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. ఒకవేళ కుటుంబంలో అలాంటి వాళ్ళు ఉంటే మనం వాళ్ళతో ఎంతసేపు సమయం గడపాలి అంతే గడపాలి, ఎంతసేపు వాళ్ళతో ఉండాలి అంతసేపే ఉండాలి. వాళ్ళకు నచ్చకుండా, వాళ్ళని నొప్పించకుండా మన పని మనం చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళు చెప్తున్నారు, నేను సినిమా చూస్తున్నా, నా పక్కన కూర్చొని నువ్వు సినిమా చూడవా అని వాళ్ళ పక్కన కూర్చొని మనం సినిమా చూడకూడదు. అంటే ఏమిటంటే, కొన్నిసార్లు చూడాల్సి వస్తుంది మాతాజీ, అవునా, అప్పుడు చూడండి, ఒక 10 నిమిషాలు కూర్చోండి,
ఆ తర్వాత నాకేదో అర్జెంట్ ఉంది, నాకేదో పని ఉంది, నాకు అది ఉంది ఇది ఉందని ఏం చేయాలి? అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. మీరు పని ఉండి వెళ్ళిపోయారు అనుకోవాలి, కానీ మీకు ఇష్టం లేక వెళ్ళిపోయారు అనుకోకూడదు. అలా మనము చెడు సాంగత్యం నుంచి బయటపడాలి. ఇది చాలా చక్కగా మాతాజీ కళ్ళు కళ్ళు చూస్తున్నా మనసుకి వెళ్ళట్లేదు మాతాజీ, అలా అంటప్పుడు అస్సలు మనసుకి వెళ్ళట్లేదు, ఊరికే కళ్ళు అయితే చూస్తున్నాయి. చాలా మంచిది మాతాజీ. అలా స్టేజ్ లో ఉంటే ఇంకా చాలా మంచిది. నెక్స్ట్ సన్యాసి. ఇక్కడ ఇది ఎక్కువగా సన్యాసి లక్షణాలు, ఇవే భక్తుల లక్షణాలు కూడా. సన్యాసులు ఎప్పుడు కూడా డబ్బుతోని ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. అంటే ఇవ్వడము ఇచ్చి పుచ్చుకోవడము ఎక్కువగా. ఇప్పుడు టెంపుల్ ప్రెసిడెంట్స్ గా కొంతమంది సన్యాసులే ఉంటారు. అంటే మరి వాళ్ళకి డబ్బు అవసరం కదండి. అంటే ఏవైనా ఉంటే అవన్నీ తీసుకోవాలి, మళ్ళీ టెంపుల్ అకౌంట్ లో జమ చేయాలి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంచుకోకూడదు, వాళ్ళు ఎవరికి ఇవ్వడము అలా చేయకూడదు. టెంపుల్ కంటూ ఒక ట్రెజరీ ఉంటారు, ఆయన చూసుకుంటారు. వీళ్ళు ఒకవేళ వీళ్ళు ప్రెసిడెంట్ అయినప్పటికీ ఆ టెంపుల్ మనీతో ఎంతవరకు సాంగత్యం ఉండాలో అంతవరకే ఉండాలి. అందుకని ఒకసారి సన్యాసి అయితే మన ఎస్పెషల్ మన ఇస్కాన్లో వాళ్ళకు ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉండకూడదు. అది రూల్ అనమాట. సన్యాసులకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు. ఏదైనా టెంపుల్ నుంచే ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే డబ్బుతోని సాంగత్యం అనేది మనని భక్తి నుంచి పతనం చేస్తుంది. అలాని ప్రభుపాల వారిని చేశారు. ఆయన సన్యాసి, ఆయన ఎన్నో టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేయించారు. దగ్గర ఉండి మన డబ్బుతో డీలింగ్స్ చేయలేదా? చేశారు. ఎలా చేశారు? డబ్బుని కృష్ణ సేవలో ఉపయోగించారు. ఎప్పుడైతే డబ్బుని కృష్ణ సేవలో ఉపయోగిస్తామో అది యోగమాయ ప్రభావం. అదే మన దగ్గర ఉన్న ధనాన్ని మన తృప్తి కోసం ఉపయోగిస్తాం, అది మహామాయ. అందుకని మనము యోగమాయలో ఉపయోగించాలి డబ్బుని, మహామాయలో కాదు. మన స్థాయి యోగమాయలో ఉపయోగిస్తాను, నేను మహామాయలో ఉపయోగించను అని డిస్క్రిమినేషన్, అంటే ఆ విధమైన భేదం చూపించే స్థాయి లేనప్పుడు ఏం చేయాలి అంటే సైలెంట్ గా టెంపుల్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తుందో అది ఫాలో చేయాలి. అందుకని డబ్బుతో ఎక్కువ సాంగత్యం ఉండకూడదు. ఏడవది తపస్య. తపస్సు లేకపోవడము. తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే ఏమిటి మాత చెప్పండి. భగవంతునికి సంబంధించిన ఒక కార్యక్రమం. ఒక పని నిర్ణయించుకున్నప్పుడు ఆ పని అయ్యేదాకా తపనతో దాన్ని చేయటం. ఇంకా మాతాజీ డెడికేషన్ మాతాజీ, తపస్సు అంటే ఇంకా దాని దాని మీదే దాన్నే ఫాలో అవడం. భగవంతుని మీద దృష్టి, ఏకాగ్రతగా ఉంది. తపస్సు అలా అంటే మాతాజీ నాలుగు గంటలకి మంగళ హారతి ఉంటుంది. ఇస్తాం కదా మాతాజీ, రోజు చేయటము తపస్సే మాతాజీ. ఇంకా మనం జపం చేస్తాం కదా, చెప్పండి మళ్ళీ చెప్పండి. మనం చేసే పనిని ఒక తపస్సులా చేయాలి మాతాజీ. నాలుగు నియమాలు పాటించటం, ఏకాదశి చేయటము, ఇలాగా మన కృష్ణ జన్మాష్టమి అప్పుడు ఉపవాసం ఉండటం, ఇవన్నీ కూడా తపస్సు కిందే వస్తాయి కదా మాతాజీ. అవును మాతాజీ వస్తాయి. సునీత మాతాజీ మీరు ఏదో చెప్తున్నారు. సునీత హరిపం మాతాజీ, అదే తెల్లవారుజామున రోజు ఒకే టైంకి 4:30కి మంగళ ముహూర్తాన మంగళహారతి ఇస్తాంగా మాతాజీ, అది కూడా తపస్సు కిందకే వస్తుంది కదా అని అడుగుతున్నాను. వస్తుంది. అసలు తపస్సు అంటే ఏమిటంటే, ఒకే విషయం మీద మనము కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండడం మాతాజీ, అంటే ఎక్కువ తక్కువ అనేది కాకుండా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. యాక్చువల్ గా తపస్సు అంటే ఏంటంటే మాతాజీ, ఏదైనా సరే కృష్ణ భక్తిలో పురోగతి చెందడానికి మనకు ఉన్న సదుపాయాలనైనా సుఖాలనైనా ఏదైనా వదులుకోవడం తపస్సు అంటే అది. తపస్సు ఇప్పుడు నిన్న జన్మాష్టమి, అందరు కూడా ఉపవాసం ఉన్నారు. అంటే ఏమిటి? మనం అందరం కూడా ఇప్పుడు ఎవరికైనా సరే ఆకలి వేస్తుందా కదా మాతాజీ, ఉపవాసం రోజు వేస్తున్నా కానీ మనం తీసుకోము. అంటే మనము భక్తిలో పురోగతి చెందడం కోసము, మళ్ళీ మనం ఉపవాసం ఉంటే ఏంటి ఉద్దేశము? శరీరం యొక్క అవసరాలు తగ్గించుకొని కృష్ణుడి మీద ఎక్కువ సమయాన్ని మనసుని వెచ్చిస్తాం. అంటే శరీరం అవసరాలు తగ్గిస్తున్నాము. అది ఎలా? మనకి ఇబ్బంది కలిగినా చేస్తున్నాం, అది తపస్సు. ఉదయమే లేస్తున్నాము, ఇంతకుముందు 7 లేచే అలవాటు, ఇప్పుడు నేను 5 లేస్తున్నాను, అది తపస్సు. 4 లేస్తున్నాను, తపస్సు. ఎవరికి వీలైందో వాళ్ళు చేస్తున్నారు. పోనీ మీరు ఇంతకుముందు 7 లేసి ఇప్పుడు 6 లేచారు అనుకోండి, అది మీకు తపస్సే. మీ యొక్క కన్వీనియన్స్ ని మీరు తగ్గించుకుంటున్నారు. ప్రసాదం
ఒక్కొక్కసారి టెంపుల్లో ప్రసాదం ఎప్పుడైనా బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగుండకపోవచ్చు, కొంచెం ఉప్పు కారము తక్కువ వేయండొచ్చు ఎక్కువ వేయండొచ్చు, అయినా ప్రసాదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా స్వీకరించాలి. అది తపస్సు. మనం ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాము, అక్కడ అన్ని కన్వీనియంట్ గా లేదు రూము, అయినా సరే అలాంటి పరిస్థితుల్లో కూడా ఉండాలి, అది తపస్సు. ఇప్పుడు మాయాపూర్ బృందావన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాళ్ళందరూ ఫారెన్ డివోటీస్ ఎలా ఉన్నారు మాతాజీ, కృష్ణ భక్తులు ఎలాంటి సదుపాయాలు లేకుండా అక్కడ ఉన్నారు. అంటే శరీరంతో చేసే తపస్సు. తపస్సుని ఎవరైతే స్వీకరించరో వాళ్ళు భక్తికి దూరం అవుతారు. ఆహారం విషయంలో కూడా కొంతమంది పర్టికులర్ గా ఉంటారు ఆహారం విషయంలో, నేను ఇదే ఆహారం తీసుకుంటాను ఈ టైంకి, ఇదే నాకు ఇంత కావాలి, ఈ టేస్ట్ కావాలి, ఎక్కువ అలానే ఉంటారు కదా, అది కూడా తపస్సు లేకపోవడం. మనకి ఆ రోజుకి ప్రసాదం ఏది దొరికితే అది స్వీకరించాలి, కొంచెం టేస్ట్ అటు ఇటుగా ఉండవచ్చు, అడ్జస్ట్ అవ్వాలి, అది తపస్సు. ఎప్పుడైతే మనం భక్తిలో పురోగతి చెందుతూ ఉంటామో మన తపస్సు అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎవరైతే భక్తిలో ఇంకా పురోగతి చెందరో వాళ్ళ తపస్సు ఎక్కువగా చెయ్యలేరు, అది వాళ్ళ పురోగతిని మనం చూడవచ్చు. అన్ని విషయాల్లో నేను ఎంత కన్వీనియంట్ గా నాకు ఇల్లు ఉండాలి, నేను టెంపుల్కి వెళ్ళినా అన్ని కన్వీనియంట్ గా ఉండాలి, ఎక్కడ తీర్థయాత్రకు వెళ్ళినా అన్ని కన్వీనియంట్ గా ఉండాలి, ఇది తపస్సు లేకపోవడం. ప్రభుపాదుల వారి సమయంలో ఉదయమే, ఎన్నింటికండి, ఉదయము 4:30కి మంగళారతి అయితే 3:30 4 కాడి నుంచి అందరూ కోల్డ్ వాటర్ షవర్ అనమాట, షవర్ అలా రన్ అవుతూ ఉంటుంది, అందరు వెళ్ళడం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాని కింద నిలబడడం రావడం, ఇది తపస్సు. హాయిగా వేడి నీళ్ళతో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది, కానీ ఆ సమయంలో చలికాలంలో కోల్డ్ వాటర్ షవర్ అది తపస్సు. తపస్సు అంటే భక్తి జీవితంలో పురోగతి చెందడం కోసము శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా మనని మనము ఇబ్బంది పెట్టుకోవడం, అదే తపస్సు. తపస్సు అనేది చెయ్యాలి. అంటే అలా అని చెప్పాం కదా అని మాతది తపస్సు చేయమన్నారు కానీ అవసరం లేకపోయినా ఈరోజు నేను కింద పడుకుంటాను, ఇప్పటి నుంచి ఒకటే పూట భోజనం చేస్తాను, అలాంటివి చేయకండి. అవసరమైన తపస్సులు చేయాలి, భక్తిలో పురోగతికి అవసరమైన తపస్సులు చేయాలి. మనం ఒక తపస్సు చేస్తున్నాం, అది భక్తికి ఏ విధంగా ఉపయోగపడదు, అయినా తపస్సు చేస్తా, అటువంటి అనవసర తపస్సు చెయ్యకూడదు. మెంటర్స్ యొక్క సలహా తీసుకొని తపస్సుని చెయ్యాలి. ఆ తర్వాత ఇంకొకటి, ఇవన్నీ ఆచరిస్తున్నాం కానీ మనకి ఆధ్యాత్మిక జ్ఞానం తగ్గిపోయింది, కృష్ణ చైతన్యంలో సరైన జ్ఞానం లేదు. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను అన్ని చెప్పాను మీకు నిజం అనిపిస్తుంది, ఆచరిస్తున్నారు చాలా బాగుంది, ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు కొత్త తత్వం చెప్తారనమాట, వాళ్ళకి ఇష్టమైన తత్వం, వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే మనని కన్విన్స్ చేస్తారు, అవును కదా వీళ్ళు చెప్పింది కూడా బాగానే ఉందే, మరి వాళ్ళు అక్కడ మాతాజీ వాళ్ళు అలా చెప్తున్నారు, రెండిట్లో ఏది కరెక్టు, నిజమే రెండు కరెక్టే అని ఇష్టం వచ్చింది ఆచరిస్తాం అనమాట. అప్పుడు ఎటు కాకుండా పోతాం. ఎప్పుడైతే మనకి స్పిరిచువల్ గా మనం స్ట్రాంగ్ గా ఉంటామో, మనకు నాలెడ్జ్ సరిగ్గా ఉంటుందో, అప్పుడు ఎవరొచ్చి మనకి ఏం చెప్పినా కానీ మనం ఏం చేస్తాము, మనము లొంగము, వాళ్ళ కూడా కౌంటర్ చేస్తాం, నువ్వు చెప్పింది తప్పు మాది కరెక్ట్. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పారు, భాగవతంలో ఇలా చెప్పారు, నేను ఆ క్లాసులో విన్నాను కృష్ణుడు ఇలా చెప్పారు అని. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం తక్కువగా ఉండడం, అంటే ఎవరైతే కరెక్ట్ గా శ్రవణం చేయరో, కరెక్ట్ గా క్లాసెస్ కి అటెండ్ అవ్వరో, వాళ్ళు భక్తి జీవితంలో చాలా వీక్ గా ఉంటారు. భక్తిలో పురోగతి చెందాలి, భక్తిలో మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి, శ్రవణం చాలా ముఖ్యం. శ్రవణం కూడా గురు పరంపరలో వచ్చిన వాళ్ళ శ్రవణం చేయాలి, మనం యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చే శ్రవణం కాదు. నెక్స్ట్ లోన్లీనెస్, సన్యాసులకు ఇది చెప్తున్నారు, లోన్లీనెస్ అంటే ఒంటరితనం. ఇప్పుడు గృహస్థులు మనకే అందరూ ఉంటారు చుట్టుపక్కల, ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే గృహస్థులకు కూడా అందరూ ఉంటారు చుట్టూనే, కానీ ఎవరు మొబైల్ ఫోన్లో వాళ్ళు ఉంటారు, ఎవరికైతే మొబైల్ పిచ్చి ఉండదో ఇంకొక వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతారనమాట, ఒంటరిగా ఫీల్ అవుతారు. కానీ పాపం సన్యాసులకి వాళ్ళు ఒంటరిగా ఉంటారు, వాళ్ళు భక్తుల సాంగత్యం లేదనుకోండి, వాళ్ళకంటూ ఒక మెంటర్ ఉండాలి, వాళ్ళకంటూ భక్తులు ఉండాలి, సాంగత్యంలో సహపాఠీలు ఉండాలి. ఎవరైతే భక్తి జీవితంలో ఒంటరిగా ఉంటారో సన్యాసుల స్థానంలో ఉన్నప్పటికీ ఆ ఒంటరితనం వల్ల వాళ్ళు భక్తి జీవితంలో పతనం అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకేమి పాపం కామవాసనలు ఉండవు, అయినప్పటికీ ఒంటరితనం తట్టుకోలేక వాళ్ళు కొంతమంది భక్తి జీవితంలో బయటకు వచ్చి వివాహం చేసుకుంటారనమాట.
అందుకని సన్యాసులైనా బ్రహ్మచారులైనా గ్రూపులు భక్తుల సాంగత్యంలో ఉండాలి. వాళ్లకు ఒక మెంటర్ లేదా శిక్షా గురువు ఉండాలి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, భక్తుల సాంగత్యంలో భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఒంటరి అనేది ఒంటరిగా ఒక మనిషి ఉండలేడు, మనిషి సంఘజీవి. అని ఎంత భక్తిలో పురోగతి చెందినప్పటికీ ఒంటరిగా భక్తి జీవితం కొనసాగించడం అతి కష్టం. సామాన్యులు మనం అందరం కూడా సాధక భక్తులం. ఇప్పుడు ఒంటరిగా ఉన్నారండి, హరిదాస్ ఠాకూర్ వెళ్ళి ఎక్కడో గుహలో కూర్చొని పొద్దుగుకులు జపం చేసుకున్నాడు కదండి, అంటే ఆ ఎగ్జాంపుల్స్ మనకి వర్తించవు. వాళ్ళు ఎగ్జాల్టెడ్ సోల్స్ అనమాట. మనకి సాధక భక్తులకి సన్యాసులైనా బ్రహ్మచారులైనా గృహస్థులైనా సరే ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో భక్తిని కొనసాగించాలి. ఏవి మాతాజీ వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు, మేము మొన్న క్లాసులోకి వెళ్ళినప్పుడు ఒక మాతాజీ నన్నేదో అన్నది, ఈ మాతాజీ వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు, వీళ్ళకి మెచ్యూరిటీ లేదు అని ఆ భక్తుల సాంగత్యం వదిలేసామనుకోండి, మనం భక్తుల పతనం చెందినట్టు. వదిలేయాల్సిన స్టేజ్ గనక వస్తే వాళ్ళ గురించి డీటెయిల్డ్ గా మనం మెంటర్కి శిక్షా గురికి చెప్పి వాళ్ళ సలహాతో వదిలేయాలి. భక్తుల్ని ఎవరిని కూడా వాళ్ళలో ఏవో లోపాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని వదిలేయకూడదు. ఒకవేళ మనకు అంత నచ్చకపోతే ఎక్కువగా వాళ్ళతో మాట్లాడకూడదు, కానీ సాంగత్యం వదిలేయకూడదు పూర్తిగా. సాంగత్యం వదిలేసామా మనం భక్తిలో పతనం చెందినట్టే. నెక్స్ట్ 10వది చివరిది ఏమిటి అంటే, ఇది ముఖ్యమైనది. భక్తి జీవితంలోకి వచ్చిన తరువాత కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి కొంతమందికి. మనం అందరం అంటే కొంచెం జూనియర్స్ అనుకోండి, కొంతమందికి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా అలా వచ్చి ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మాకు తెలియంది ఏముంది, పొద్దున్నే లేవడం, మంగళహారతి, క్లాసు, జపము, ఇవన్నీ మాకు తెలిసినయ్యే. ఇప్పుడు నేను తెలియని భాగవతం భగవద్గీత ఏమన్నా ఉందా? నేను ఎందుకు వినాలి? అదంతా నేను విన్నదే ఎవరో ఒక జూనియర్ వచ్చి చెప్తున్నాడు క్లాసు, వాళ్ళ క్లాసు నేను వినేదేంటి? ఎప్పుడైతే మనము అప్పుడు జూనియర్స్ క్లాస్ వినకపోతే సీనియర్స్ వినండి, వాళ్ళ గురు మహారాజ్ క్లాసులు వినాలి. భక్తిలో అనేది ఇది ఎలా ఉంటుంది అంటే, అన్నీ తెలిసినయే కాబట్టి కొంచెము దాని పట్ల పట్టించుకోకపోవడం, సీరియస్ గా తీసుకోకపోవడము, ఈ అనే యాటిట్యూడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా భక్తిలో పతనం చెందుతారు. సీనియారిటీ వచ్చేస్తుంది కదా, సీనియర్స్ అయిపోయాం కదా, మాకు అన్నీ తెలుసు అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు ఇవన్నీ సరిగ్గా పాటించరో వాళ్ళు ఏం చేస్తారంటే ఏమరపాటుగా ఉంటారన్నమాట, ఏం కాదు ఏం కాదు అని. అలా ఉన్నా మనం భక్తి జీవితంలో పతనం చెందుతాము. మేము గొప్పవాళ్ళం అయిపోయాము, మేము పూర్తిగా వైరాగ్య స్టేజ్లోకి వచ్చేసాము అనుకొని ఎప్పుడైతే సరైన విధంగా మనం ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమో, ఎలా మనం పురోగతి చెందామో అలానే పతనం కూడా అవుతాం. ఇది మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అందుకనే భక్తిని ఈజీగా తీసుకోకూడదు. అందుకనే మనకి ఇలా పతనం చెందిన వాళ్ళని కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదనమాట. మనకి చోట హరిదాస్ అని, చోట హరిదాస్ ఠాకూర్ అని, మనకి చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక చిన్న స్త్రీ విషయంలో ఒక చిన్న తప్పు చేశాడని చోట హరిదాస్ ఠాకూర్ని చైతన్య మహాప్రభు పూర్తిగా తన టీంలోంచి వెలివేశారనమాట. నువ్వు ఇంకా వద్దు, నా ముఖమే నీ ముఖం నాకు చూపించొద్దు అని. కానీ మహాప్రభు అలా చేయగలరు ఎందుకంటే ఆయన్ని ఉద్ధరించగలరు కాబట్టి. కానీ ఆ ప్రభుపాదు ఎప్పుడు అలా చేయలేదన్నమాట. హయగ్రీవ ప్రభు వచ్చినప్పుడు ఆయన వచ్చి అడుగుతారు, భక్తిలో ఆయన చాలా రోజులు దూరం అయ్యాక మళ్ళీ వస్తారు. అప్పుడు హయగ్రీవ ప్రభు అడిగినప్పుడు ప్రభుపాల వారు చెప్తారనమాట, హయగ్రీవ ప్రభు, ప్రభుపాద్ నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను అని బాధపడుతూ చెప్తే ప్రభుపాల వారు ఒకటే మాట అంటారు, హయగ్రీవా నిన్ను నేను మర్చిపోయిన రోజు ఒక్కటి కూడా లేదు, ప్రతిరోజు నేను నిన్ను గుర్తు చేసుకున్నాను అని. చాలా చాలా బాధపడతారనమాట. అయితే హయగ్రీవ ప్రభుకి ఒక కోరిక ఏమిటి అంటే, ఎంతో మంది ఈ అరిస్టాటిల్, ప్లూటో అని ఒక భౌతికమైన తత్వాన్ని చెప్పే తత్వవేత్తలు ఉన్నారు. అయితే వాళ్ళందరి తత్వవేత్తలకి వాళ్ళ తత్వానికి ప్రభుపాద ఏం కామెంట్ చేస్తారు? ఇప్పుడు అరిస్టాటిల్ కానీ ప్లేటో కానీ ఒకటేదన్నా ఖచ్చితంగా వాళ్ళు ఒకటి ఏదైనా వాళ్ళు చెప్పారనుకోండి, అయితే దానికి ప్రభుపాదుల వారి యాంగిల్ ఏమిటి, వాళ్ళది సరైందా కాదా, సరైంది ఏమిటి అనేది ఆ విధంగా ప్రభుపాదుల వారితో డిస్కస్ చేసి ఇంటర్వ్యూస్ చేయాలని, దానితో అవి పబ్లిసిటీ చేయాలని, దాని మీద బుక్ రాయాలని ఈయన కోరిక అనమాట హయగ్రీవ ప్రభుకి.
అయితే ఆయన అడిగారు అనమాట, నేను ఇంతకుముందు అలా చెయ్యాలనుకున్నాను, చెయ్యవచ్చా? వై నాట్, తప్పకుండా చేద్దాం మనం అని. ఎప్పుడైతే ప్రభుపాదుల వారితో కలిసి ఈ విధంగా ఆయన ఇంటర్వ్యూస్ చేశారో హయగ్రీవ ప్రభు, మళ్ళీ పూర్తిగా భక్తిలో మంచిగా పురోగతి చెందారనమాట. గురువు యొక్క సాంగత్యం, గురువు యొక్క సాంగత్యం, గురువు యొక్క ప్యూరిటీతోని మనలో కూడా ఆ ప్యూరిటీ వస్తుంది, మనలో కూడా శ్రద్ధ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే హయగ్రీవ ప్రభు మళ్ళీ ప్రభుపాదుల వారితో ఈ విధంగా ఇంటర్వ్యూస్ చేశారో మళ్ళీ భక్తిలో పురోగతి చెందారు. అవన్నీ కూడా ఒక బుక్గా కూడా రిలీజ్ చేశారనమాట ఆ తరువాత సమయంలో. అయితే ఇప్పుడు మనము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం టెంపుల్లో కానీ ఆ భక్తుల మధ్యలో కూడా. అయితే ఎన్నో మీటింగ్స్ పెట్టినా కొన్నిటికి అసలు సొల్యూషన్ అనేది దొరకదు. దానికి ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట, ప్రతి సమస్యకి కూడా సొల్యూషన్ అంటే ఒకటే, అది హరే కృష్ణ మహామంత్రం. నీకు ఏమన్నా సమస్య వచ్చిందా, నువ్వు ఇంకా ఎక్కువగా జపం చెయ్యి, అంతే. అందుకని ప్రభుపాదుల వారు ఏం చేశారంటే మాయాపూర్లో బృందావనంలో 24/7 హరినామ సంకీర్తన స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే టెంపుల్కి వచ్చిన భక్తులు హరినామ సంకీర్తనలో కాసేపు పాల్గొన్నా వాళ్లకు ఉన్న ఎన్నో సమస్యల్లోంచి దూరం అవుతారు, వాళ్ళలో ప్యూరిటీ అనేది వస్తుంది అనమాట. అందుకని ప్రతి సమస్యకి పరిష్కారం హరినామం, ముందు హరినామాన్ని ప్రతిరోజు అందరు కూడా కీర్తన చెయ్యాలి, శ్రవణం చెయ్యాలి అని ప్రభుపాదుల వారు స్టార్ట్ చేశారనమాట. ప్రభుపాదుల వారు ఆ తరువాత మాయాపూర్లో చాలా చాలా ఫెస్టివల్స్ చేస్తూ ఉన్నారు. ఏ ఫెస్టివల్ అయినా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ప్రభుపాల వారు ప్రతి ఫెస్టివల్లో కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ బాగా ప్రీచింగ్ చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తున్నారు. ఆ విధంగా ప్రభుపాల వారు బాగా అలసిపోతున్నారనమాట. అప్పుడు అందరు భక్తులందరూ కూడా చెప్పారు ప్రభుపాల, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి అని. ప్రభుపాల వారు ఒకటే అన్నారు, నేను రెస్ట్ నాకు అనేది ఒకటే, ప్రీచింగ్లోనే కృష్ణ భక్తి ప్రచారంలోనే నాకు రెస్ట్ ఉంది, ఇందులోనే నాకు ఆనందం ఉంది అని చెప్తూ ఉన్నారనమాట. ప్రభుపాల వారు ఆ విధంగా ఉన్నప్పటికీ జీబీసీకి అన్ని ఆల్రెడీ అన్ని పవర్స్ కూడా జీబీసీకి ఇచ్చేశారు. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు, భక్తుల మధ్యలో ఏమైనా సమస్యలు వచ్చినా వాళ్ళు ప్రతి ఒక్కటి జీబీసీ దగ్గరికి తీసుకొని వెళ్ళడం లేదు. కారణం ఏమిటి అంటే ఇంకా వాళ్ళందరికీ కూడా జీబీసీ మీద పూర్తిగా నమ్మకం అనేది రాలేదు. అందుకని అన్ని ప్రభుపాల వారి దగ్గరికే తీసుకొస్తున్నారన్నమాట. అందుకని ప్రభుపాల వారు ఏం చేశారంటే జీబీసీ మాటని నేను కూడా వింటున్నాను అని ఒకటి రూల్ తీసుకొచ్చారనమాట. జీబీసీలో అయినా సరే ఎవరైనా ఏదైనా ఒక విషయంలో ఏదైనా అందరూ ఒకటే విషయాన్ని ఒప్పుకోకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి అంటే ఓటింగ్ అనేది ఉండాలి. ఏదైనా ఒక రూల్ తీసుకొచ్చారు, కొంతమందికి ఒక మహారాజుకి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చదు. అప్పుడు ఏం చేస్తారంటే ఓటింగ్ పెడతారనమాట. ఎవరు దేనికి ఎక్కువ ఓట్స్ వస్తే అదే అందరూ ఫాలో చేయాలి. అలా ఓటింగ్ ప్రాసెస్ ని కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అవునా వీళ్ళు నాకు ఇలా చెప్పారా, ఇది నాకు నచ్చట్లేదు, అయితే నేను మీరు చెప్పింది కాదు మీ పైన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు చెప్పింది వింటాను, వాళ్ళు చెప్పింది కూడా నచ్చలేదనుకో మీ పైన ఇంకా ఎవరు ఉంటారో వాళ్ళు చెప్పింది వింటాను. అంటే ఏమిటి, పూర్తిగా వాళ్ళు ఎవరి మాట వినరనమాట. ఎవరి మాట వాళ్ళకి వినడం వాళ్ళకి ఇష్టం లేదు. భక్తిలో పురోగతి చెందాలి అంటే సీనియర్స్ మాటని వినాలి, అప్పుడే అది పురోగతి చెందేది. ఇప్పుడు మీరు జీబీసీ మాట వినకపోతే నా మాట కూడా విననట్టే అని ప్రభుపాల వారు జీబీసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము స్టార్ట్ చేశారు. అప్పుడు భక్తులందరూ మీరు ఇక్కడే ఉండి బాగా అలసిపోతున్నారని ప్రభుపాల వారిని హవాయి పంపించారనమాట. హవాయిలో ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి బుక్స్ బాగా ట్రాన్స్లేట్ చెయ్యండి అని పంపిస్తే ప్రభుపాల వారు అక్కడే కొన్ని షెడ్స్ లో ఉంటూ బుక్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే 6th క్యాంటో పూర్తయింది. 6th క్యాంటోలో ఏమొచ్చింది అంటే మనకి దక్ష మరియు నారద ముని యొక్క సంవాదం వస్తుంది. దక్షుడికి ముందుగా దక్షుడు మరియు ప్రసూతికి 10,000 మంది పిల్లలు జన్మిస్తారు. అప్పుడు ఏం చేస్తాడంటే నారద మహాముని వచ్చి ఆ 10,000 మందిని కూడా పూర్తిగా భక్తులుగా మార్చేస్తారు. నారద మహాముని ఒక్కసారి సాంగత్యంతో వాళ్ళందరూ భక్తులు అవుతారు. అప్పుడు దక్షుడు చాలా బాధపడతాడు, ఆయన యొక్క సేవ ఏంటి, ఏ విధంగా అయినా కానీ మొత్తం అందరినీ కూడా ఈ మొత్తం ఈ భూమిని అంతా కూడా అందరి మనుషులతోనే నింపేయాలి, అది ఆయనది, ఆయన యొక్క సేవ అది, నా సేవకి ఈయన అడ్డుపడుతున్నాడు నారద మహాముని
అని ఏం చేస్తాడంటే, కోపం వస్తుంది అయినా సరే దక్షుడు ఏం చేస్తాడంటే, మళ్ళీ ఇంకొక 1000 మంది పుత్రులకి అంటారు, వాళ్ళు కూడా వెళ్తారు. ఎప్పుడైతే మళ్ళీ వివాహం చేసుకోవడానికి, రాజ్య పరిపాలన స్వీకరించడానికి ముందుగా వాళ్ళ అర్హత సంపాదించాలి, అందుకని వాళ్ళందరూ కూడా తపస్సు చేయడానికి వెళ్తారు. ఎప్పుడైతే తపస్సు చేయడానికి వెళ్తారో అప్పుడు నారద మహాముని వచ్చి ఆ 1000 మందిని కూడా భక్తులుగా మార్చేస్తారు. మీ అన్నలు వెళ్ళినా మార్గంలోనే మీరు కూడా వెళ్ళండి, భక్తి జీవితం యొక్క ప్రాముఖ్యతను చెప్తారు. అప్పుడు దక్షుడికి చాలా చాలా కోపం వస్తుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తాడంటే, నారద మునికి శాపం ఇస్తాడు. ఏమిటి అంటే, ఏ విధంగా నా పుత్రుల్ని సెటిల్ కాకుండా చేశావో, నువ్వు కూడా ఎక్కడ ఒక దగ్గర సెటిల్ అవ్వలేవు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటావని. అందుకని నారద మహామునికి ఒక స్థానం అంటూ లేదు, మొత్తము అంత బ్రహ్మాండం అంతా భ్రమణం చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు నారద మహాముని. అయితే మనము ప్రభుపాల వారు ఏమన్నారంటే, ఈ మనము నారద మన మహాముని యొక్క లైన్లో వచ్చాం. నారద మహాముని మనందరికీ కూడా పూర్వ ఆచార్యుడు. నారద మహామునికి ఏ విధంగా శాపం ఇచ్చారో ఆ శాపాన్ని మన ఇస్కాన్ లో ఉన్న బ్రహ్మచారులు సన్యాసులు అందరూ కూడా స్వీకరిద్దాం, మనం అందరికీ కూడా ఈ శాపం వర్తిస్తుంది. బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ ఎప్పుడు కూడా ఒక దగ్గర సెటిల్డ్ గా ఉండరు. ఎందుకంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అంటే ప్రచారం. ప్రచారం చేయడం లక్ష్యము. ప్రచారం చేయాలనుకున్న వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటాను అంటే సరిపోదన్నమాట. ప్రచారం చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా భ్రమణం చేస్తూనే ఉండాలి. అలా అని 6th క్యాంటో అవగానే 6th క్యాంటో నుంచి ఈ మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి అని డిసేపుల్స్ కి చెప్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి 7th క్యాంటో పూర్తయింది. ఆ 7th క్యాంటోలో పూర్తయినప్పుడు 7th క్యాంటోలో ఏమొచ్చిందండి, హిరణ్యకశిపుడు మరియు ప్రహ్లాద్ మహారాజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హిరణ్యకశిపుడు, ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ భక్తుడు, హిరణ్యకశిపు ఒక రాక్షసుడు. ఆయన ఏం చేస్తాడు, ఎలా అయినా భక్తిలోంచి ప్రహ్లాద్ మహారాజుని బయటికి తీసుకురావాలి అనేది ఆయన లక్ష్యం. ఎలా భక్తిలోంచి బయటికి తీసుకురావాలి, అదే అలానే ఉంది ఇప్పుడు కలియుగం మొత్తం కూడా. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ సమయంలో అయినా ఈ సమయంలో ఇప్పటికీ కూడా ఇస్కాన్ భక్తులంటే ఏ విధంగా ఉంది అంటే, ఎవరైతే ఇస్కాన్కి వెళ్తారో వాళ్ళందరూ కూడా అందరినీ మార్చేస్తారు, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు మీరు అని ప్రభుపాల వారిని డైరెక్ట్ గా అడిగారనమాట. ప్రభుపాద్ మీరు మీ దగ్గరికి వచ్చిన భక్తుల్ని బ్రెయిన్ వాష్ చేసి మీరే మీ దగ్గరే ఉంచేసుకుంటారా అని అడిగితే ప్రభుపాల వారు ఒకటే అన్నారనమాట, బ్రెయిన్ వాష్ చేయాలి అంటే బ్రెయిన్ అంటూ ఉండాలి కదా, అప్పుడే కదా బ్రెయిన్ వాష్ చేసేది అని నవ్వేస్తారనమాట ప్రభుపాల వారు. తర్వాత ఏమంటారంటే, నిజమే నేను బ్రెయిన్ వాష్ చేస్తాను, దేని నుంచి, వాళ్లకున్న అనర్థాల నుంచి వాళ్ళని నేను బ్రెయిన్ వాష్ చేస్తాను. ఒకవేళ అలా బ్రెయిన్ వాష్ చెయ్యకపోయి కనుక నేను ఉంటే ఇప్పుడు హిప్పీలందరూ కూడా ఎలా భక్తులు అయ్యేవారు. అప్పట్లో కూడా చాలా మంది భక్తులు ఆ భక్తుల యొక్క తల్లిదండ్రులు వచ్చి ప్రభుపాల గారు కంప్లైంట్ చేసేవారు అనమాట, మా అబ్బాయి ఎంతో గిరిరాజ్ ప్రభు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి గిరిరాజ్ ప్రభువుని ఎప్పుడైనా ఆయన టెంపుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు చాలా ధనవంతులు అనమాట, నేను ప్రతిరోజు కూడా ప్రోటీన్ రావాలి అని మా కొడుక్కి నేను రోజు మాంసాహారం ఇస్తుంటే, ఇక్కడికి వచ్చి మాకు మాంసాహారమే లేదు, నా కొడుకు ఎలా ప్రోటీన్ వస్తుంది అడుగుతున్నారు అనమాట వాళ్ళ తల్లిదండ్రులు. అప్పుడు ప్రభుపాల వారు అంటారు, గిరిరాజ్ ప్రభుకి అందరు ప్రతిరోజు పన్నీర్ ఇవ్వండి, పన్నీర్ లో ఉండే ప్రోటీను మాంసాహారంలో కంటే ఇంకా ఎక్కువ. అయితే వాళ్ళ తండ్రి గారు బాగా రిచ్ అనమాట, ఏం చేస్తాడంటే ఒక బ్లాంక్ చెక్ మీద సైన్ చేసి ప్రభుపాల వారికి ఇచ్చేస్తారు, మీరు ఎంత కావాలంటే అంత రాసుకోండి కానీ నా కొడుకును మాత్రం నాకు వదిలిపెట్టేయండి, నేను తీసుకొని వెళ్ళిపోతాను. అప్పుడు ప్రభుపాల వారు ఏం చేస్తారంటే ఆ బ్లాంక్ చెక్ తీసుకొని దాని మీద మీ గిరిరాజ్ మా ప్రభువుని నాకు ఇచ్చేయండి అని రాసేసిస్తారు. అంటే అప్పట్లో ఎలాంటి కంప్లైంట్స్ అంటే, ఇప్పుడైనా అప్పుడైనా ప్రభుపాల వారు ఒకటే చెప్పారనమాట, న్యూయార్క్ లో నేను ముందుగా మన సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ఆ న్యూయార్క్ లో ఎలా ఉండేరంటే, హిప్పీలు ప్రభుపాల వారు ఆ సెంటర్ లోంచి బయటికి వెళ్ళాలంటే కూడా, అప్పట్లో ఇంకా ఆయన హిప్పీలతో కలిసి ఉండేవారు కదండి, వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు మత్తులో. ఆ డోర్కి అడ్డంగా ఉంటే ప్రభుపాల వారు వాళ్ళందరినీ లాగి పక్కకని రూమ్ లోంచి బయటికి వెళ్ళడము బయటికి రావడం చేసేవారు అనమాట. అంటే ఏంటి, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని వాళ్ళలో ఉన్న అపవిత్రత అంతా తీసేసి భక్తులుగా మారుస్తుంటే మీకు ఏంటి ప్రాబ్లం, హిప్పీలుగా ఉన్నప్పుడు రోడ్డు మీద తిరుగుతూ
ఆ మత్తు స్వీకరిస్తూ ఉంటే అది బాగుంది, కానీ నేను వాళ్ళలో ఉన్న ఇంప్యూరిటీస్ తీసేసి నేను భక్తులుగా మారుస్తుంటే మీకు నచ్చట్లేదా? ఇలానే అడుగుతారనమాట. ఒకసారి ఇంకొక ప్రభుజీ ఉంటారు, ఆయన బ్రహ్మానంద ప్రభు. బ్రహ్మానంద ప్రభు వాళ్ళ మదర్ వచ్చి అడుగుతుందనమాట, ఏమంటే మా పుత్రులు, ఇద్దరు పుత్రుల్ని మీరు తీసేసుకున్నారు, ఇద్దరు పుత్రులు ఉన్నారు నాకు, దైనిక ప్రతిగా నేను ఇద్దరు పుత్రులు ఇచ్చినందుకు నా ప్రతిగా మీరు ఏమిస్తారు అంటే, ప్రభుపాల వారు అంటారు మీ ఇద్దరు పుత్రులు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే తీసుకొచ్చి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళకి ప్రసాదం ఇచ్చి వాళ్ళని మంచి భక్తులుగా చేశాను, వాళ్ళ ఉన్న అనర్థాలన్నీ పోగొట్టారు, మరి నువ్వేమిస్తావు చెప్పు నాకు, ఇదంతా నేను చేసినది అంటే, ప్రభుపాల వారు అంటారనమాట, ఆవిడ అంటుంది ఇద్దరు పుత్రులు ఇచ్చింది కాకుండా నేనే ఇంకా మీకు ఇవ్వాలా అని అడుగుతుంది. అప్పుడు ప్రభుపాల వారు అంటారు అవునా ఇచ్చావా, అయితే సరే థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఒకటే అండి సమస్య, ఎంతో మంది ఇస్కాన్ మీద అదే ప్రచారం చేస్తూ ఉంటారు, మీరు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు, మీరు సన్యాసులుగా మారుస్తూ ఉంటారు ఆ యంగ్స్టర్స్ ని. కొంతమంది అడిగారనమాట ప్రభుపాల వారు కొత్తలో, మీరెందుకు యంగ్స్టర్స్ నే ఎక్కువగా భక్తిలోకి తీసుకొని వస్తూ ఉంటారు? అప్పుడు ప్రభుపాల వారు ఒకటే మాట చెప్పారనమాట, ఇప్పుడు నేను ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తున్నాను, మరి మీరు కూడా లౌకిక జ్ఞానం ఇస్తున్నారు కదా, ఈ లౌకిక జ్ఞానం నేర్చుకునే వాళ్ళు యూనివర్సిటీలో వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారా లేకపోతే ముసలి వాళ్ళు ఉన్నారా? ఎవరు చదువుకుంటారు మాతాజీ యూనివర్సిటీకి వెళ్ళి? యువకులే కదా చదువుకునేది, ముసలి వాళ్ళు వెళ్ళి చదువుకుంటారా? మరి నేను ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం యంగ్స్టర్స్ కి ఇవ్వాలా ముసలి వాళ్ళకి ఇవ్వాలా? ఆయన అడిగిన క్వశ్చన్ కి రివర్స్ క్వశ్చన్ వేశారనమాట ప్రభుపాల వారు కౌంటర్. ఇంకా వాళ్ళకి నో వర్డ్స్, ఆ రిపోర్టర్ ఏం మాట్లాడలేదు. ఇంకా ఇప్పుడు కూడా చూడండి ఎంత ఎలిగేషన్స్ అంటే, మన ఇస్కాన్ మీద బ్రెయిన్ వాష్ చేస్తారు అక్కడికి వచ్చిన భక్తుల్ని, ఐ మీన్ అక్కడ ఇస్కాన్కి వెళ్తే వాళ్ళు సన్యాసులు అయిపోతారు. మాతాజీ ఒకటి చెప్పండి, ఎవరైనా సన్యాసి అవడం అంటే ఈజీనా? ఇప్పుడు అన్ని నియమాలు పాటిస్తుంటే చాలా చాలా కష్టం మాతాజీ, కష్టం అన్ని చాలా కష్టము. మనం ఏదో వచ్చినంత మాత్రాన భక్తిలోకి ఎవరు అయినా సరే మన పిల్లలు సన్యాసులు అవడం అది ఈజీనా మాతాజీ? లేదు మాతాజీ, ఎన్నో పరీక్షలు ఉంటాయి అక్కడ, ఎన్నో పరీక్షలు. మనకి బయట కలి అనేది పట్టుకొని లాగుతుంది పిల్లల్ని, ఫ్రెండ్స్ విషయంలో టీవీలు ఫోన్లు ల్యాప్టాప్లు. ఈ సాంగత్యం అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే మనం ఎంత చేసినా మాయ వెనక్కు లాగుతుంది. సన్యాసం అవడం అనేది ఇంపాసిబుల్, ఎవరికో చాలా రేర్ ఎవరైనా సన్యాసం అవడం. అప్పుడు అన్నారనమాట, మేము వచ్చిన కొత్తలో మీరు ఇలానే చేస్తే మీ పిల్లలు సన్యాసం తీసుకుంటారని. సన్యాసం అవడం అంత ఈజీ కాదండి, చాలా చాలా కష్టం. అందుకని ఇటువంటి అపోహలు అన్నమాట, అందుకని చెప్పారు మొత్తం ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, నా పుత్రుడు ఎన్ని తప్పు పనులు చేసినా ఏం, సిగరెట్ తాగినా ఏం లేదు, మందు తాగినా ఏం లేదు, ఆ ఒక డిసిప్లిన్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తిని, ఎప్పుడు పడితే అప్పుడు లేచి తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళని ఎంత బాధ పెట్టినా పర్వాలేదు, కానీ పిల్లవాడు భక్తుడు మాత్రం కాకూడదు. భక్తుడైతే అది మహాపాపం, వామ్మో వాళ్ళు భక్తులు అయిపోతున్నారంట. అలానే అలానే ఉందా మాతాజీ, లేదా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఉంది మాతాజీ, అలాగే ఉంది మాతాజీ. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి భగవద్గీత ఆన్లైన్ లో నేర్చుకొని ఇప్పుడు ఇస్కాన్ యూట్యూబ్ లో చూసి, నేను ఆ పెళ్ళొద్దు ఏమొద్దు, నేను బ్రహ్మచారిగా ఇస్కాన్ లో చేరిపోతాను అని అంటే, వాళ్ళ నాన్న తిట్టి తిట్టి తిట్టకండి ఆయన ఇంట్లో కూర్చోబెడుతున్నారు. వాళ్ళ అమ్మేమో వెళ్ళిపోరా, నువ్వు ఎక్కడ, నువ్వు భక్తుడు అయినా ఎట్లయినా నీ కోరిక ప్రకారం వెళ్ళమంటది వాళ్ళ అమ్మని. అది అంత ఈజీ కాదు మాతాజీ, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సుకృతి ఉంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు సన్యాసులు అవుతారు, ఎవరు అవ్వలేరు. ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు మా పిల్లలు, కానీ భక్తులు కాకూడదు. అలా అయిపోయింది పరిస్థితి. మిమ్మల్ని ఎవరికో క్లాస్ వినండి, ఒక్క మాల జపం చేయమనండి మీ పిల్లల్ని అని అడిగితే, వాళ్ళ అమ్మమ్మ చెప్తుందంట మీరు కనుక ఇస్కాన్లోకి తీసుకెళ్తే ఒక మాల జపం చేపిస్తే ఆయన సన్యాసి అయిపోతాడంట. ఒక మాల జపం చేస్తే సన్యాసులు అయితే మనం అందరం ఇప్పటికి సన్యాసులు అయిపోవాలిగా మాతాజీ, మనం అయ్యామా? ఏం అవలేదు, అన్ని ఇంకా మోహాలు అనర్థాలు అట్లానే ఉన్నాయి, ఏయో కొన్ని పోయా ఇంకా ఉన్నాయి. సన్యాసి అవ్వడం ఈజీ కాదండి, మన లైఫ్ ని డిసిప్లిన్ చేసుకుంటాం ముందు భక్తులం అవుతే. డిసిప్లిన్ వద్దు, అన్డిసిప్లిన్ గా ఉన్నా పర్వాలేదు. మన క్లాస్ లో
మాకు మహానంద ప్రభు వచ్చి క్లాస్ ఇస్తున్నారు అనమాట రఘునాథ్ దాస్ గోస్వామి గురించి. ఆయన చెప్తూ ఉన్నారు, ఆయన ప్రభుజీ చిన్నప్పటి నుంచి కూడా చాలా గుడ్ బాయ్ అంట, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మంచిగా ఉంటుంటే వాళ్ళ తల్లిదండ్రులు భయపడిపోయారంట ఆయన చూసి, నువ్వు ఏమైపోతావో అని. బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే పర్వాలేదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఎన్నున్నా పర్వాలేదు, హ్యాబిట్ ఉండకూడదు మాతాజీ. మంచి హ్యాబిట్స్ ఉండకూడదు. ఆయనేం గృహ సన్యాసి కాలేదు, మంచి గృహస్థుగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి సీరియస్ గా భక్తిలో ఉన్నారు ఆ ప్రభుజీ. తర్వాత గృహస్థగానే మారారు. బ్యాచిలర్ గా ఉన్నప్పుడు కూడా బ్రహ్మచారితో కలిసి ఉండి తర్వాత గృహస్థ జీవితంలోకి వచ్చారు. అంత ఈజీ కాదండి సన్యాసం అనేది. అది భక్తిలో ఉండడం అనేది మనకి మనకి చాలా ఉపయోగపడుతుంది. భక్తుణ్ణి ఒక అపరాధిగా చూస్తున్నారు. ఇదంతా ఏమిటి అంటే ప్రభుపాల వారు చెప్తున్నారు అనమాట, ఇదంతా హిరణ్యకశిపుడి యొక్క ఆలోచన, రాక్షస ఆలోచనలు అనమాట ఇవి అని మనకి ఆ క్యాంటులో తీసుకొచ్చి మనకి ఈ విధంగా చెప్పారనమాట. ఆ తర్వాత ఈ గిరిరాజు ప్రభు యొక్క పేరెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళు ఒక సైక్రాటిస్ట్ ని తీసుకొచ్చారనమాట. అమ్మో మా పిల్లవాడినైనా ఏదో చేసేసాడు అందుకనే రావట్లేదు, సైక్రాటిస్ట్ తోని ట్రీట్మెంట్ ఇప్పిస్తే మళ్ళీ ఆయన మార్చేసి మా పిల్లవాడిని మాకు ఇప్పిస్తారు అని ఒక హాఫ్ ఎన్ అవర్ కాన్వర్జేషన్ జరిగింది అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో చర్చ జరిగింది. చర్చ జరిగితే ఆయన బయటకు వచ్చి చెప్పాడంట సైక్రాటిస్ట్, నేను హాఫ్ ఎన్ అవర్ మాట్లాడాను మీ అబ్బాయితో, ఇంకొక అరగంట మాట్లాడుంటే నేను కూడా హరే కృష్ణ మూమెంట్ లోకి వెళ్ళిపోయేవాడిని. అంతగా మారిపోయాడు మీ అబ్బాయి, మీ అబ్బాయి పూర్తిగా కృష్ణ చైతన్యంతో ఇన్ఫెక్ట్ అయిపోయాడు, పూర్తిగా ఇన్ఫెక్ట్ అయిపోయాడు. ఆయన ఎవరూ మార్చలేరు, ఆయన సాంగత్యంలోకి ఎవరు వెళ్తారో వాళ్ళు మారిపోతారు కానీ మీ అబ్బాయి మారడు అని చెప్పేసి వెళ్ళిపోయారంట. ఇలా చెప్పారు ప్రభు. నేను హరే కృష్ణ మాతాజీ సందర్భం లో ఉండండి ఏమంటున్నారంటే, ఈ విధంగా చెప్పారు నేను పూర్తిగా ఇన్ఫెక్ట్ అయిపోయానంట హరే కృష్ణతోని అని అని చెప్తూ ఉంటే ప్రభుపాల వారు చాలా నవ్వి హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి అలా చెప్పారనమాట. మీ మనం కూడా ఇలా అయితేనే అప్పుడు మాయ అనేది మన మీద ప్రభావం చూపించదు, లేకపోతే ఈ మాయ అనేది ఎవరి మీదైనా ప్రభావం చూపిస్తుంది. ఎవరైనా పతనం కావచ్చు ఏ స్థాయి నుంచి అయినా. అందుకని మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తి అనేది మనకి చెడు మార్గం కాదు, భక్తి అనేది ఉత్తమమైన మార్గం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎవరు భక్తులో వాళ్ళే చాలా తక్కువ అనమాట. ఎవరు ఎక్కువ డబ్బు సంపాదిస్తే వాళ్ళు ఇక చాలా గొప్పవాళ్ళు, ఎవరు భక్తులో వాళ్ళందరికంటే అధములు. అలానే ఉందా లేదా మాతాజీ? ఇప్పుడు డెఫినేషన్ ఏమన్నా మారిందా? మా ఇంట్లోనే అలా చూస్తారు మాతా. అది కాదు, డబ్బు అనేది దేనికి? శారీరక అవసరాల కోసం డబ్బు. ఇంకా ఎక్కువ ఉన్నా ఏం లేదు చేసేది. మన ఒక ప్రభుజీ ఉన్నారు ఇక్కడ, మాతాజీ ఉన్నారు మా ఏరియాలోనే, ఆయన చెప్తున్నారనమాట, మా ప్రభుజీకి బాగా తెలుసు వాళ్ళు. ఆయన చెప్తున్నాడు, నేను రోజు రాగి సంకటి సాంబార్ పొద్దునే తినేది, నైటు అన్నము రసము అంతే. ఆయన తినేది అదే. ఆయనకు 100 crores కంటే ఎక్కువ ఆస్తి ఉంది. ఆ మాతాజీ కూడా ఎంత సింపుల్ గా ఉంటారంటే చాలా చాలా సింపుల్ గా ఉంటారనమాట. వాళ్ళకి ఏ విధమైన డబ్బు ఉంది అనే దర్పం కానీ దాన్ని యూజ్ చేయడం కానీ ఏముండదు. ఈమె సింపుల్ చీలరు, ఆయన సింపుల్ ప్యాంట్ షర్టు, రాగి సంకటి సాంబారు రసం అన్నం అంతే వాళ్ళ ఫుడ్. ఇంకా ఎక్స్ట్రా ఏదో కొనాలని ఉండదు, బయట నుంచి ఏదో తెచ్చుకోవాలని ఉండదు, ఏదీ ఉండదు. ఇంకా డబ్బు ఎక్స్ట్రా ఉంటే మనకు వచ్చి ఒరిగి పడేది ఏం లేదు. డబ్బు మన అవసరానికి మించి ఉంటే మనకి ఏమైనా ఉపయోగపడుతుందా మాతాజీ? బ్యాంకులో మూలుగుతుంది, అది వచ్చే తరాల వాళ్ళకి పనికి వస్తుంది కావచ్చు. దానివల్ల ఎక్కువ ఉపయోగం, మనకి సరిపడ ధనం ఉన్న తర్వాత ఎందుకు ఇంకా డబ్బుతోని వెంపర్లాట? ఎవరైతే డబ్బుల కోసం ఎక్కువగా వెంపర్లాడుతూ డబ్బు గురించి 24 గంటలు గొడవలు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే పూర్తిగా వాళ్ళకి వాళ్ళకు ఉన్న దాంతో సంతృప్తి లేదు, ఇంకా గొంతమ్మ కోరికలు ఉన్నాయన్నమాట. అందుకే నీకు ఒక గొడవ వస్తుంది. ఇంకా ఎన్ని కోరికలైనా తీర్చుకోండి, కానీ కొత్త కోరిక పుట్టుకొస్తుంది తప్ప కోరిక అనేది నశించదు. ఎంతది మనకి పెళ్ళైనప్పుడు 7 వారాల నగలు, అన్ని డైమండ్ నగలు పెట్టినా సరే మళ్ళీ కొన్ని రోజులకి అది మోడల్ మారుతుంది, కొత్తది ఏదో వస్తుంది, అది కావాలనిపిస్తుంది. అయ్యో నాకు ఇన్ని ఉన్నాయి కదా అది ఎందుకు అనిపించదు. అది భౌతికమైన మనిషి యొక్క ఆలోచన. అందుకని ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో వాళ్ళ యొక్క పూర్తి ఏమిటి అంటే
వాళ్ళ పూర్తి అవసరాలన్నీ తగ్గించేసుకుంటారు అనమాట. అనవసరమైన విషయాల్లో వాళ్ళకి శ్రద్ధ అనేది ఉండదు. ఆ తరువాత మనకి చెప్తున్నారనమాట ప్రభుపాల వారు ఏమంటున్నారంటే, ఏ విధంగా అయినా సరే ఇప్పుడు ఇది నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారనమాట ఇస్కాన్ మీద, కొంతమంది పాజిటివ్గా ప్రచారం చేస్తున్నారు. ఏ విధంగా ప్రచారం జరిగినా కానీ ఇది అందరిలోకి వెళ్ళిపోతుంది ఈ మూమెంట్. అప్పట్లో ఒక హిందీలో ఒక సాంగ్ వచ్చిందనమాట దేవానందుని, అదేంటిదంటే ధమ్మరిదం మిట్ జాయ్ హం బోలే బోల్ ఉదయము సాయంత్రం ఎప్పుడు కూడా బోలో శుభే శాం, అంటే ఉదయము సాయంత్రం బోలో అంటే చెప్పండి ఏంటి, హరే కృష్ణ హరే రామ్ అంటే ఏంటి. ఎప్పుడు వాళ్ళ సాంగ్ లో ఏం చెప్తున్నారంటే, ఉదయము సాయంత్రము కనుక మీరు హరే కృష్ణ మహామంత్రం చెప్తే మనము మిట్ జాయహం అంటే మనము మారిపోతాం, ఏ విధంగా కనపడకుండా పోతాం. ఎక్కడికి, భగవద్ధామానికి. ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. ఒక సాంగ్ లోనే వాళ్ళు అంత మంచి మీనింగ్ తోని చెప్పారు. అప్పట్లో ఈ సాంగ్ కూడా బాగా ఫేమస్ అయిందనమాట. అంటే ఏంటి, ఏ విధంగా ప్రచారం జరిగినప్పటికీ కూడా ప్రచారం జరగనివ్వండి, ఏదో విధంగా అందరికి తెలుస్తుంది కృష్ణ చైతన్యం గురించి. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఉన్న ఒక వ్యక్తిని కూడా మార్చడము మనకి ఎంత కష్టం మాతాజీ. ఒక వ్యక్తి యొక్క అలవాట్లని మార్చడము అతి కష్టమైన విషయం. మరి అంతా మనకు అతి కష్టమైనప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళకున్న ఆ హిప్పీలని చూడండి, ప్రతి ఒక్క అలవాటుని మార్చేశారు, పూర్తిగా భక్తులుగా మార్చి హెడ్ షేవ్ చేసుకొని ధోతి కుర్తా కట్టుకొని 24 గంటలు కృష్ణ సేవలు, ఉదయం 3:30కి లేస్తే నైట్ 10, 10:30, 24 గంటలు వాళ్ళు సేవలోనే ఉంటారు. వాళ్ళకి అంత శక్తి ఎలా వస్తుంది, అంత మార్పు ఎలా వచ్చింది? ఈ కృష్ణ చైతన్యంలోనే ఆ పవర్ ఉంది, కృష్ణ నామంలో కృష్ణ భక్తిలో ఉంది ఆ శక్తి, అందుకనే ఆ మార్పు వస్తుంది. ఎలా మార్చేస్తున్నారు, వాళ్ళు ఏదో బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రెయిన్ వాష్ మనం చేయొచ్చు, ఆ బ్రెయిన్ కొన్ని రోజులు మారచ్చు, తర్వాత ఇంకొకళ్ళు వచ్చి బ్రెయిన్ వాష్ చేయొచ్చు. ఒకళ్ళతో బ్రెయిన్ వాష్ చేసి ఏదో కల్ట్ లాగా పెట్టినంత మాత్రాన అదేమి ఎప్పట్లో వాడు ఎప్పటికీ వాళ్ళలో మార్పు వస్తుందని కాదు, కొన్ని రోజులకు వస్తుంది. వాళ్ళు పూర్తిగా మారిపోయారు అంటే అది కృష్ణ చైతన్యంలో కృష్ణ భక్తిలో ఉన్న శక్తి. అది అర్థం చేసుకున్న వాళ్ళు దాని యొక్క ఫలితాన్ని పొందుతారు. అర్థం చేసుకొని వాళ్ళు మనం ఇలా ఎలా చూస్తున్నాం ఎలా ఉన్నాం, మళ్ళీ పుడతారు, మరణిస్తారు, బాధపడతారు, దుఃఖిస్తారు, రోధిస్తారు, బ్రతుకుని ఈడుస్తూ బ్రతుకుతూనే ఉంటారు. ఎవరైతే కృష్ణ భక్తికి ఎక్కువగా సమయాన్ని ఇస్తారు, ఇంత జ్ఞానం మీరు పొందుతున్నారు, రోజు క్లాసులు వింటున్నారు, ఇప్పటికి కూడా కృష్ణ భక్తికి సమయాన్ని ఇవ్వకుండా ఇంకా ఏం చేస్తున్నారు? ఎందుకు మాతాజీ ఈరోజు క్లాసుకి జాయిన్ అవ్వలేదంటే, నేను చాలా బిజీగా ఉన్నాను మాతాజీ, పండగ వస్తుంది కదా, మళ్ళీ నేను మా ఇంట్లో దుమ్ము ఎక్కువ, నేను 1 నెలకు ఒకసారి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను. నెలకొకసారి ఎందుకు మాతాజీ ఇల్లు అంతా క్లీన్ చేసేది, సమయం వేస్ట్ చేయడానికి, టైం వేస్ట్ చేసే పనులు చేయకూడదు, ఇల్లు క్లీన్గా ఉండాలి, కానీ 24 గంటలు అదే ఆలోచన ఉండకూడదు, ఇల్లు నీట్గా సర్దుకోవాలి, కానీ ఎప్పుడు అదే ఆలోచన ఉండకూడదు. కుటుంబ సభ్యులకి సమయాన్ని ఇవ్వాలి, బంధువులకి ఇవ్వాలి, కానీ 24 గంటలు కూడా ఏంటి, ఎంత సమయం ఇవ్వాలి, ఎవరికి ఎంత సమయం అనేది మనం నిర్ణయించుకోవాలి, అంతే సమయం ఇవ్వాలి. ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా కానీ అంతకు మించి ఒక నిమిషం కూడా ఎదుటి వాళ్ళకి టైం ఇవ్వకూడదు, వేరే అనవసర విషయానికి కూడా మనం టైం ఇవ్వకూడదు. ఎప్పుడైతే ఇస్తున్నామో, నేను ఈరోజు క్లాస్కి జాయిన్ అవ్వలేదు ఎందుకు అంటే నేను ఇల్లు క్లీన్ చేసుకున్నాను, ఆ మాట ఎవరి నోట్లోంచి రాకూడదు. నువ్వు మిగిలిన ఇవన్నీ విన్న తరువాత టైం ఉంటే చెయ్యి, ప్లాన్ చేసుకోవాలి డేని, ప్లాన్ చేసుకోకుండా నేను అది చేశాను కాబట్టి నేను వినలేదు, ఇది చేస్తున్నాను కాబట్టి నేను జపం చెయ్యను అంటే మనం భక్తిలో చాలా 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 లో లెవెల్లో ఉన్నాం అన్నమాట. ఎవరైతే భక్తిలో ఉన్నత స్థాయి పురోగతి చెందుతూ ఉంటారో అసలు ఇవి అనే అనవసర విషయాలు వాళ్ళకి, ఇవన్నీ అసలు వీటిని పట్టించుకునే పట్టించుకోరు అన్నమాట వాళ్ళు. మనం ఎక్కడ ఉన్నాం చూసుకోవాలి, అనవసరమైన విషయాలకి మనం ఎంత టైం ఇస్తున్నాం, అనవసరమైన విషయాలకి టైం ఇవ్వకండి. చివరికి మనకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏం చేసావమ్మా జీవితాంతం, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నావు భగవద్ధామానికి వెళ్ళలేదంటే, నేను వీలైనప్పుడల్లా ఇల్లు దులిపానండి, అదేమన్నా మనకు వస్తుందా, అదేమన్నా మనకు తోడుగా వస్తుందా,
ఆ సమయంలో నేను 4 రౌండ్లు జపం చేశానండి. అంటే ఆ నామం యొక్క బలం మీతో ఉంటుంది, ఎప్పటికీ కూడా మన మనసులో ఉన్న అనర్థాలు తొలగిస్తుంది. ఈ రోజు ఇల్లు దులిపితే రేపటికి మళ్ళీ దుమ్ము వస్తుంది. అలా అని ఇల్లు నీట్గా ఉంచుకోవద్దని కాదు, నీట్గా ఉంచాలి కానీ అదే పనిగా కాదు. ఆలోచించండి, కృష్ణుడు మనకి బుద్ధినిచ్చాడు. ఏమన్నాడు భగవద్గీతలో? దదామి బుద్ధి యోగంతం. నీకు బుద్ధినిస్తాడు నేను, నేనే జ్ఞానాన్ని ఇస్తాను. ఎలా భక్తిలో పురోగతి చెందాలి? ఇంకా మనం జ్ఞానం పెంచుకోకుండా అనవసరమైన విషయాల్లో సమయాన్ని వెచ్చించకూడదు. ఆ తర్వాత మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, అనవసరమైన విషయాలను ఎలా అంటే, ఇప్పుడు చూడండి ఎంతగా భక్తులు పురోగతి చెందుతున్నారు అని చెప్తున్నారనమాట. ఇంతకు ముందు వాళ్ళకి ఎన్ని మాంసాహారము ఇలాంటివి ఇన్ని వదిలేయడము. ఇప్పుడు మన 4 నియమాలు ఉన్నాయి చూడండి, అభద్రశ్రీ సంఘము, మాంసాహారము, జూదము, మళ్ళీ ఇంటాక్సికేషను, ఇవన్నీ కూడా వదులుకోవడం ఈజీనే, వదిలేస్తారు. కానీ కాఫీ టీ వదలడము, ఆనియన్ గార్లిక్ వదలడం, ఇవి చాలా కష్టంగా ఉంటుంది అందరికి. కానీ కొంత పురోగతి చెందినాక ఇవి కూడా వదిలేస్తున్నారు. అంటే పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటున్నారంటే ఎంత ఉంది కృష్ణ భక్తిలో శక్తి చూడండి. బయటికి వెళ్ళి చూస్తే, మీరు వేరే టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు, ఎన్ని సంవత్సరాల నుంచి అయినా టెంపుల్కి వెళ్ళనివ్వండి, వాళ్ళలో, వాళ్ళ జీవితంలో, వాళ్ళ అలవాట్లలో ఒక్క మార్పు కూడా రాదు. కానీ కృష్ణ భక్తిలోకి వచ్చి 18 డేస్ 18 చాప్టర్స్ విన్నప్పటి నుంచే నాన్ వెజ్ మానేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు. చాలా మంది చెప్పారు, మాతాజీ 18 డేస్ అయిపోకముందే నాన్ వెజ్ మానేసామని చెప్పిన వాళ్ళు. ఏంటి, ఎక్కడ ఉంది ఆ తేడా అనేది చూడాలి, గమనించాలి. ఎన్నో సంవత్సరాల నుంచి మేము వెళ్తున్నాం టెంపుల్కి, మనం వాళ్ళలో ఇంత మార్పు రాదు. అప్పుడే అర్థం చేసుకోవాలి మనం వెళ్ళే దారి అనేది తప్పు దారి అని. ఎన్ని రోజులు మూర్ఖంగా అదే దారిలో మనం అలా వెళ్తూ ఉంటాం. మనకి ప్రభుపాల వారు ఇంకొకటి చెప్పారనమాట ఇన్స్ట్రక్షన్స్, భక్తి. ఇప్పుడు మనం ఈరోజంతా ఎలా ఎలా అనేది, భక్తులు ఎలా భక్తిలో ఉండాలి, ఒక టెంపుల్ ఎలా గ్రో అవ్వాలి, దానికి ప్రభుపాల వారు ఏం చెప్పారంటే, మనము పక్కాగా ప్రతి ఒక్కళ్ళు కూడా లీడర్స్తో ప్రతి మనం మీటింగ్ లో ఉండాలి, భక్తులని కలుస్తూ ఉండాలి అని చెప్పడం. కలుస్తూ ఉంటేనే మనలో ఏమి ఉంది, మన ఆలోచన ఏమిటి, వాళ్ళకి అది మనం పాస్ చేయగలం. ఇప్పుడు చూడండి, మీరు కొన్ని రోజులు మీరు క్లాసెస్ వినకపోతే ఖచ్చితంగా భక్తిలో వీక్ అయిపోతారు. అందుకని భక్తుల యొక్క సాంగత్యం దూరం అయింది అంటే భక్తిలో వీక్ అవుతాం. అందుకనే పదే పదే భక్తుల్ని కలుస్తూ ఉండాలి, కలుస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఏమన్నా కొంచెం డల్ అయినప్పటికీ మళ్ళీ వాళ్ళకి మోటివేషన్ వస్తుంది, నేను మళ్ళీ బాగా చెయ్యాలని. ఒక టెంపుల్ రన్ అవ్వాలంటే బాగా లీడర్స్ని కలవాలి. మనం భక్తుల్ని భక్తిలో పురోగతి చెందాలి, పతనం అవ్వకుండా చూడంటే భక్తుల్ని కలవాలి, వీలైనప్పుడు మాట్లాడాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. అప్పుడే భక్తులు స్ట్రాంగ్ గా ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రభుపాల వారి 8th క్యాంటో పూర్తి చేశారు, అది గజేంద్ర మోక్షం. ఇది చాలా ఇంపార్టెంట్. గజేంద్ర మోక్షంలో ఏం చెప్పాలనుకుంటున్నారు, మనకి భక్తుడైనటువంటి మనకి వ్యాస దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు గజేంద్ర మోక్షంలో. గజేంద్రుడు ఎవరండి? భక్తుడు. మొసలి ఎవరు అంటే మాయ. ఎప్పుడైతే అసలు యాక్చువల్గా చూస్తే గజేంద్రుడు ఏనుగు చాలా బలవంతుడు, కానీ మొసలి చాలా శక్తిహీనురాలు. ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు ఒక్కసారి ఏనుగు తన పాదంతో మొసలిని తొక్కితే అది ఒక నిమిషంలో మరణిస్తుంది. కానీ ఎప్పుడైతే నీళ్లలోకి వెళ్ళిందో, నీళ్లలో ఏనుగు కంటే మొసలి బలమైంది, భూమి మీద ఏనుగు బలమైంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మాయా ప్రపంచం, కలి యొక్క మాయ. ఇప్పుడు మనం ఉన్నది ఈ కలియుగంలో మాయ, మహామాయ యొక్క ప్రభావం అది బలంగా ఉంది, మొసలి అది. మనమేంటి? గజేంద్రులం, ఏనుగులం. మనం ఎప్పుడైతే ఈ భౌతికమైన లోకంలోకి వచ్చామో మాయ పట్టుకొని మనని వదలట్లేదు. మరి గజేంద్రుడు ఏం చేశాడు మాతాజీ? మొసలి తనని పాదం విడిచిపెట్టడానికి గజేంద్రుడు ఏం చేశాడు? కృష్ణ పరమాత్మని ప్రార్థించారు, మన శరణ వేడాడు. కృష్ణ భగవాన్ని శరణు వేడాడు, ప్రార్థించాడు. అంటే ఈ కలి యొక్క మాయ నుంచి మనం బయటపడాలి అంటే మనకున్నది ఒకటే, ఏమిటి? ప్రార్థన. ప్రార్థిస్తూ ఉండాలి, కృష్ణ నామాన్ని జపిస్తూ ఉండాలి, ఆయనకు శరణాగతి పొందాలి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రేయర్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభుపాదుల వారిని అడుగుతారనమాట కొంతమంది భక్తులు,
మేము మాయలో పడిపోతున్నాం అనుకోండి, మేము కృష్ణుని ఎంత పట్టుకున్నా ఇంకా మాయలో పడిపోతున్నాం, మేము ఏం చెయ్యాలి అంటే ఇంకా గట్టిగా పట్టుకోండి. మీరంత గట్టిగా పట్టుకోలేదు కాబట్టి మాయ మీద ప్రభావం చూపిస్తుంది. యాక్చువల్గా మాయ బలహీనమైంది, కానీ కలియుగ ప్రభావం వల్ల బలంగా ఉంది. ఎప్పుడైతే మనం బలవంతులం అవుతామో మాయ అప్పుడు మనని ఏం చేయలేదు. కృష్ణ భక్తుల మీద మహామాయ ప్రభావం ఉండదు, యోగమాయ ప్రభావం ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి, కృష్ణుడికి ప్రార్థించాలి. ప్రతిరోజు ప్రేయర్స్ చేయండి, ప్రతిరోజు ప్రతిరోజు. ప్రభుపాదుల వారిని ఒకసారి భక్తులు అడుగుతారనమాట, ప్రభుపా భక్తిలో పతనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, పతనం కాకుండా ఉండాలి అంటే రోజు ప్రార్థించాలి. నేను ప్రతిరోజు కూడా ప్రార్థిస్తాను, నేను ఖచ్చితంగా చెప్పగలను నేను భక్తిలో పతనం అవ్వను, ఎందుకంటే నేను రోజు ప్రార్థిస్తాను పతనం అవ్వద్దు అని. కేవలం ప్రేయర్స్, ప్రేయర్స్ ఎందుకండి, ప్రార్థన. ప్రార్థిస్తాము, ఎవరినైతే మనం ప్రార్థిస్తామో అక్కడ మన అహంకారం అనేది పక్కకు పెడతాం. ఎవరినైనా సరే మాకు ఇది ఇవ్వండి అని అడుగుతున్నాం అనుకోండి, అంటే ఏమిటి, మన అహంకారం తగ్గించుకుంటేనే అడగగలం. కృష్ణుడికి శరణాగతి పొంది రోజు మనం మమ్మల్ని శుద్ధ భక్తుల్ని చెయ్యండి అని ప్రార్థిస్తుంటే మన అహంకారం తొలగిపోతుంది, కృష్ణుడికి దగ్గర అవుతాం, కృష్ణుడు దేవాదేవుడు అని ఒప్పుకుంటాం, కృష్ణుడికి మనకి ప్రతిరోజు మాట్లాడతాం. ఆ విధంగా మనకి కృష్ణుడికి సాంగత్యం పెరుగుతుంది, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. ప్రతిరోజు ఎవరితో మనం మాట్లాడామనుకోండి, ఇప్పుడు మన అమ్మ నాన్నతో అయినా సరే ఒక సంవత్సరం మాట్లాడలేదు, కానీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయనతో రోజు మాట్లాడుతున్నా, మీకు నెక్స్ట్ డే ఒక 1 ఇయర్ తర్వాత ఎవరికి ఫోన్ చేయాలనిపిస్తుంది, ఫ్రెండ్కి ఫోన్ చేయాలనిపిస్తుంది. ఫ్రెండ్కి ఫోన్ చేయాలనిపిస్తుంది, అమ్మా నాన్నకు కూడా చెయ్యాలని ఉంటుంది, కానీ ఫస్ట్ ఫ్రెండ్కి చేస్తా, టైం ఉంటే అమ్మా నాన్నకు చేయొచ్చు. అంటే ప్రతిరోజు సాంగత్యం అనేది మనకి అంత ఇంపార్టెంట్ అన్నమాట. కృష్ణుడితో రోజు ప్రేయర్ చేయడం అంటే, రోజు ప్రార్థన చేయడం అంటే అది సాంగత్యము. అందుకని కృష్ణ సాంగత్యం ఎవరు కూడా వదులుకోకూడదు. తర్వాత మాతాజీ మనం ఇంకా కొంచెం ఉంది కానీ అది నెక్స్ట్ వీక్ చర్చించుకుందాము. ఈ విధంగా తరువాత శ్రీకృష్ణ భగవానుడు శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా, అసలు భక్తులు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, ఏ కంట్రీలో ఉన్న భక్తులు ఎక్కువ స్ట్రాంగ్, ఆ తర్వాత ప్రభుపాదుల వారు మళ్ళీ ఎలా తన మొత్తము అన్ని దేశాలు తిరిగారు, ఆ తర్వాత ఏ నిర్ణయం చేసుకున్నారు, జీబీసీ ప్రభుపాదుల వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంది అనేది మనం వచ్చే క్లాసులో తెలుసుకుందాం. హరే కృష్ణ డివోటీస్, ఎనీ క్వశ్చన్స్? ఒక్కసారి జీబీసీ అంటే? జీబీసీ అంటే మాతాజీ గవర్నింగ్ బాడీ కమిటీ, గవర్నింగ్ బాడీ కమిటీ. ఈ జీబీసీలోనే గవర్నింగ్ బాడీ కమిటీ. జీబీసీలో శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడే అప్పట్లో ఉన్న సీనియర్ భక్తుల్ని సన్యాసుల్ని అందులో నియమించారనమాట, భక్తిలో పురోగతి చెందిన వాళ్ళు. ఇప్పుడు ప్రభుపాదుల వారు, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి అనేది ఉంటే మాతాజీ, ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంస్థ మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనమాట. ప్రభుపాదుల వారు ఉన్నంత వరకు ఎంతో బాగా ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి దూరం అయితే సంస్థ కొలాప్స్ అవుతుంది. అలాంటి మనం ఎన్నో చూడవచ్చు, అలా ఎన్నో ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా కొలాప్స్ అయిపోయిన ఎంతో మంచి మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందుకని ప్రభుపాదుల వారు ఏం చేశారంటే ఇస్కాని ఒక ఆర్గనైజేషన్ లాగా చేశారనమాట. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక మంచి ఒక పెద్ద కంపెనీ ఉంటే అందులో హెడ్ గా సీఈఓ ఉండొచ్చు, కానీ అందులో కమిటీ మెంబర్స్ ఉంటారు అనమాట, బోర్డ్ ఆఫ్ కమిటీ మెంబర్స్ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళందరూ డిసైడ్ చేసి ఒక నిర్ణయం చేసుకొని ఒకటి చర్చించుకొని ఒకటి మాత్రం నిర్ణయిస్తారు, అది అందరూ ఫాలో అవుతారు. అలానే పెట్టారనమాట ప్రభుపాదుల వారు. నా తదనంతరం జీబీసీఏ మెయిన్, జీబీసీ ఏం చెబితే అదే 100% అందరూ శిరస వహించాలి అని చెప్పారు తర్వాత. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా కృష్ణ చైతన్య మూమెంట్ ఇంత బాగా ఎందుకు ఉంది అంటే, ఓన్లీ బికాస్ ఆఫ్ జీబీసీ. జీబీసీఏ ఇస్కాన్ని నడిపిస్తూ ఉంది మాతాజీ. జీబీసీలో మెంబర్స్ ని ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఆయనే నిర్ణయం చేశారు, కానీ తరువాత ఇంకా మెంబర్స్ అప్పట్లో ఉన్న కొంతమంది సీనియర్ ప్రభుపాదుల డిసైపుల్స్, కొంతమంది భగవద్ధామానికి వెళ్ళిపోయారు, కొంతమంది కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. కొత్త వాళ్ళు యాడ్ అయినా సరే, కొత్త వాళ్ళు వచ్చినా అది ఎవరిని తీసుకోవాలి అది కూడా జీబీసీ నిర్ణయిస్తుంది.
అన్ని జీబీసీనే నిర్ణయిస్తుంది మాతాజీ. ఆల్రెడీ సీనియర్ ఉన్న ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక పేరు ఉంది, వీళ్ళని జీబీసీలోకి తీసుకోవాలా తీసుకుందామా వద్దా, అది కూడా జీబీసీ నిర్ణయిస్తుంది. వాళ్ళందరు కలిసి నిర్ణయం చేసుకుంటారు. ఏం చేస్తారు మాతాజీ వీళ్ళు? మాతాజీ మనకి ప్రతిరోజు జీపీసీ మీటింగ్ ఉంటుంది మాతాజీ. మా గురు మహారాజ్ ప్రతిరోజు మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఏది జరిగినా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది జీబీసీ. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క టెంపుల్ కూడా ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా రన్ అవుతుంది అంటే కారణము జీబీసీయే. ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది, మీరు ఒక టెంపుల్ కి వచ్చారు, టెంపుల్ కి వెళ్ళగానే టెంపుల్లో ఎన్నో పనులు ఉంటాయి. మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి, టెంపుల్లో ఫస్ట్ వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు అసలు ఎన్ని పనులు జరుగుతున్నాయి ఒక టెంపుల్లో. లోపలికి వెళ్ళగానే ప్రసాదం కౌంటర్ ఉంటుంది, తర్వాత బుక్స్ కౌంటర్ ఉంటుంది, ఆ తర్వాత ఎన్నో మనకి జపమాలలు అవి ఎన్నో కృష్ణ ఐటమ్స్ మనకు కావాల్సిన అన్ని ఇంకొక కౌంటర్ ఉంది. లోపలికి వెళ్ళగానే ఆల్టర్ ఉంటుంది, ఆల్టర్లో డీటీస్ ఉంటారు. ఆ డీటీస్ నుంచి చూసుకోవడానికి వాళ్ళకి బట్టలు వేసేవాళ్ళు వేరు, పూలమాలలు వేసేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు వేరు, వాళ్ళకి రోజు భోగా వండేవాళ్ళు వేరు, పూజారులు వేరు, అదంతా క్లీన్ చేసేవాళ్ళు వేరు. కింద భక్తులకు వస్తారు, భక్తులను చూసుకునే వాళ్ళు వేరు, భక్తులకి వంట చేసేవాళ్ళు వేరు, ఆ ప్లేస్ క్లీన్ చేసేవాళ్ళు వేరు. వీటన్నిటికి డబ్బు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి, ఫండ్స్ కలెక్ట్ చేయాలి, ఆ వచ్చిన ఫండ్స్ ని మెయింటైన్ చేయాలి, ప్రతిదీ కూడా లెక్క తీసుకొని మళ్ళీ జీబీసీకి అందరు కూడా ఇన్ఫామ్ చేయాలి. ఎప్పుడు కూడా ఇస్కాన్ లో ఒక్క రూపాయి కూడా తారుమారు జరగదు మాతాజీ, ఒక్క రూపాయి అయినా సరే. నిన్న మేము అక్కడ సజ్జాపూర్ సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మాతాజీ ఫోన్ చేశారనమాట, మా అమ్మాయి కూడా గోపి డాట్స్ పెట్టడానికి వెళ్ళింది, అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుందని గోపి డాట్స్కి కొంత మనీ పెట్టారు. అంటే ఇక్కడ బొట్టు పెట్టుకుంటాను చూడండి గోపికలలా, అవి గోపి డాట్స్ అనమాట. అయితే కొన్ని మనీ అక్కడ రేజర్ పేలో పే చేశారు, అయితే మనీ ఎక్కువ ఉన్నాయి అక్కడ తీసుకున్న వాళ్ళు మెంబర్స్ తక్కువ కనిపిస్తున్నారు అనమాట, లిస్ట్ తగ్గింది. 100% పక్కాగా మీరు రెండు టాలీ అవ్వాలి. ఎందుకు టాలీ అవ్వట్లేదు అని ఆ మాతాజీని అడిగారు. ఆ మాతాజీ నాకు ఫోన్ చేశారు, మాతాజీ మీ అమ్మాయి ఉంది కదా, ఏమైనా మనీ ఏమన్నా మీ పర్సనల్ అకౌంట్కి వేశారా, ఇది పనిచేయట్లేదని ఏం జరిగింది అని అడుగుతున్నారనమాట. అంటే వాళ్ళకి ఈరోజు నిన్న జరిగిందో లేదో మాతాజీని పక్కాగా అడుగుతున్నారనమాట. అన్ని డీటెయిల్స్ ఈరోజు ఆమె ఇవ్వాలి, అంత 100% పక్కాగా ఉంటుంది మాతాజీ. వీళ్ళు వెళ్ళి ఇక్కడ లోకల్ అథారిటీకి వాళ్ళు రిపోర్ట్ చేయాలి, ఈ లోకల్ అథారిటీ వెళ్ళి అక్కడ టెంపుల్కి రిపోర్ట్ చేస్తుంది, ఇక్కడ ఉండే టెంపుల్స్ అన్ని కూడా ఇక్కడ బెంగళూరు హెడ్ క్వార్టర్ శేషాద్రిపురం, శేషాద్రిపురంకి రిపోర్ట్ చేయాలి, శేషాద్రిపురం వెళ్ళి జీబీసీకి రిపోర్ట్ చేయాలి. ఒక చిన్న విషయం కూడా వాళ్ళంతటా వాళ్ళు ఇష్టమైన నిర్ణయాలు తీసుకొని ఇష్టమైనట్టుగా చేయరు మాతాజీ ఇస్కాన్లో. ప్రతీది కూడా ముందే డిసైడ్ చేయబడి ఉంటుంది, అలానే 100% ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు. కొన్ని విషయాలు ఉంటాయి మనకు అస్సలు నచ్చదు, అయినా సరే టెంపుల్ అథారిటీ వాళ్ళు చెప్పారు అంటే అది ఇంకా 100% అది ఫాలో చేయాలంటే నో అనేది ఉండదు. ఇస్కాన్లో నో అనేది ఉండదు మాతాజీ, అథారిటీ ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో అవ్వాల్సిందే. ద సిస్టమేటిక్ ప్రాసెస్.